స్వామి వినాయక, ఇవాళ కూడా ఇంటర్వ్యూకి వెళుతున్నాను. ఇది నా 26వ ఇంటర్వ్యూ. నేను వెళ్ళిన గత పాతిక ఇంటర్వ్యూలకి వెళ్లే ముందు నీ కొబ్బరికాయ కుట్టాను, నీ వాహనమైన మూషికానికి మసాలా పడిపెట్టాను. కానీ మీ ఇద్దరు జాయింట్గా నాకు పంగనావాలు పెట్టారు, ఉద్యోగం మాత్రం రాలేదు. అందుకే ఇవాళ నీ కొబ్బరికాయ కొట్టను. ఉద్యోగం వస్తే కొబ్బరికాయ కొడతాను, లేదా కొబ్బరికాయ కొట్టువాడికి రిటర్న్ చేసేసి మసాలా వాడ నేను తినేసి మంచినీళ్ళు దాకా పడుకుంటాను. నీ ఇష్టం, ఆలోచించుకో, వస్తాను. శుభం, దీన్ని బట్టి చూస్తే ఉద్యోగమే నా మీద కూర్చుపడి అయిట్టుంది. గాడ్, మై గాడ్, ఆంజనేయ, నేను ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ. చందుకు చందుకు అంత చావుకాక మిమ్మల్ని ఎవరు మర్డర్ చేసినట్టు? మర్డర్లకి మానభంగాలకు మాత్రమే గావు కాకి పెట్టాలనే రూల్ ఏమైనా ఉందా? నిక్షేపం లాంటి బట్టల మీద ఎత్తిపోతలు జలపోతలు నిలిపూసిన చాలక ఇంకా మాట్లాడతాయి, బుద్ధి లేదా నీకు? కళ్ళు మూసుకుని ఊపుకుంటూ వెళితే నీళ్లు పడితే నిప్పులు పడతాయి, కాస్త చూసుకుని వెళ్ళొచ్చుగా. తప్పు నాదన్నట్టు మాట్లాడతామే, ఒళ్ళు పొగరెక్కి వెనక ముందు చూసుకోకుండా ఇంటర్వ్యూకి బయలుదేరుతున్న నా మీద నీళ్లు పూసి ఇంకా మాట్లాడతామే. ఇంతో బోర్డ్ ఇంటర్వ్యూకి తమరు వెళితే మాత్రం ఉద్యోగం వస్తుందా? ఈ జన్మలో ఉద్యోగం రాదు. అపశకుని పక్షి, నీకే గనక ఉద్యోగం ఉందని అందరి మీద రాళ్ళు నీళ్లు విసిరావంటే ఊరుకోరు, ఉతికేస్తారు. ఏంటి మా శాంతిని పట్టుకుని ఉతుకుతాను ఆరేస్తానంటున్నావు? ల్యాండ్రీ షాప్ ఓనర్ లాగా వెళ్ళి కాని పిల్లలు పట్టుకున్నారని మాట్లాడచ్చా? ఆడవాళ్ళు నీళ్లు పోసి అవమానిస్తే ఎంత మాటే అంటారు మగాడు. మీరు అనండి అన్నయ్య గారు, నేను పొగరే. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక తిట్లన్నింటిలో నేను ఎక్స్పర్ట్ ని, నేనందిస్తా. ఇడియట్ స్టూపిడ్ రాస్కల్ అంది తిట్టమనం. ఒక తిట్టు బయటకి తిట్టినా జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతాను. చెడి కొడతావా? ఓ ఎస్. దీన్ని పెట్టి ఒక్కటిస్తే వారం రోజులు నిద్ర లేవు. ఏమిటయ్యా ఇది? ఒకే కుటుంబంలో అంతా కలిసిమెలిసి ఉండే మన ఫ్లాట్స్ లో ఈ గొడవలు ఏమిటి, అల్లర్లు ఏమిటి? అది కాదు సార్, నేను ఇంటర్వ్యూ కన్నా బయలుదేరుతుంటే అమ్మాయి నా బట్టల మీద నీళ్లు పోసింది సార్. అది కాదు అంకల్, నేను నీళ్లు పోస్తుంటే తను కావాలని అడ్డొచ్చాడు. కావాలని అడ్డరావడం ఏంటి? నీతో నీళ్లు పోయించుకుని నాకేమో సరదానా? నాకు మాత్రం సరదానా మనుషుల మీద నీళ్లు పోయడానికి? ఇట్స్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్. చూడు రామకృష్ణ, అమ్మాయి ఏదో పొరపాటు చేసింది, సర్దుకుపోవడం సభ్యత అనిపించుకుంటుంది. చూడమ్మాయి, జరిగిన పొరపాటుకు సారీ చెప్పడం సంస్కారం అనిపించుకుంటుంది, అంతేగాని ఇలా గొడవలు పడ్డం మర్యాద కాదు. కరెక్ట్ బాబాయ్ గారు, ఏదో మన ఫ్లాట్స్ అన్నిటికీ మీరు పెద్ద దిక్కుగా ఉండబట్టి. షట్ అప్. ఏమిటయ్యా మీరు చేస్తున్నది? గొడవ జరుగుతుంటే దాన్ని ఆపడం పోయి మగవాళ్ళంతా ఇటు చేరి ఆడవాళ్ళంతా అటు చేరి యుద్ధం చేస్తున్నారా? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మిమ్మల్ని అందరినీ న్యూసెన్స్ కేసు కింద బుక్ చేసి లాకప్లో దోయించేయగల జాగ్రత్త. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. వెళ్ళండి అమ్మా, ఇంకా నిలబడ్డారు. రామకృష్ణ, వెళ్ళి బట్టలు మార్చుకో, నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. ఓ మై గాడ్, స్టేట్ ఛాంపియన్, బెటర్ బెటర్. డిబేట్ అండ్ ఎస్సే రైటింగ్ లో యూనివర్సిటీ ఫస్ట్ సార్. ఓ మై గాడ్, ఫస్టే, బెస్ట్ బెస్ట్. ఎన్సీసీ ట్రైనింగ్ లో ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ సార్. గోల్డ్ మెడల్, ఓ మై గాడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పోతే ఈ సర్టిఫికెట్ చాలు, ఆపు, దాచేయి, దాచేసేయి. అలాగే సార్. సార్, మరి నన్ను డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? ఓ మై గాడ్, చూడు బాబు, నేను బిఏ థర్డ్ క్లాస్. ఆటలు చూడటమే తప్ప నాకు ఆటం రాదు. గోల్డ్ మెడల్ కాదు కదా, కనీసం నాకు స్టీల్ మెడల్ కూడా రాలేదు. నీకు ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం రాకుండా నేను నా ముందు కూర్చుండగలిగావు. నేను నీ ముందు నుంచి ఉండిపోయాను. సారీ సార్, నేను కావాలని కూర్చోలేదు సార్. అయ్యి బాబోయ్, ఇప్పుడు నేను నీకు ఉద్యోగం ఇచ్చానుకో, నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు, నన్ను అక్కడికి పంపించేస్తావు. అప్పుడు నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి పంపించిన ఆ పీనుగాడు అప్పుడు నన్ను ఇక్కడి నుంచి అక్కడికి పంపించేస్తాడు. అక్కడి నుంచి నేను ఎక్కడికో పోవలసి ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెంటనే పంపించేయాలి. అరే ప్యూన్, ఇదిగో ఇతను అర్జెంటుగా ఇక్కడి నుంచి అక్కడికి పంపించేయి. అక్కడి నుంచి ఎక్కడికైనా పోనీ మనకు అనవసరం. ఇదిగో ఈ గంటలు తీసుకో, గంటలు పట్టుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పోవయా పోవయా, వెళ్ళు. మై గాడ్, నా కుర్చీ నాకు దక్కింది. అబ్బా, సరదా, బస్సు లేట్ అయ్యి టైం మిస్ అయ్యాను. బాస్ వచ్చేసారా? ఇంకా రాలేదు. అమ్మయ్య బ్రతికను, వచ్చుంటే
పిలిచి దసరా పులిలా చిందులేసేవాడు. అది మగాళ్ళ విషయంలోనే, మన విషయంలో కాస్త చిరును విసిస్తే చాలు పులి కాస్త తోక ముడుచుకుంటుంది. ఏముందయ్య, వాళ్ళ ఆదివారం కదా, బట్టలు ఉతికి ఆరేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మళ్ళీ రేపటి నుంచి ఇంటర్వెల్ పేరుతో కంపెనీ వాళ్ళు నన్ను ఉతికి ఆరేస్తారు కదా. అవునవును, హ్యాండ్ ఖాళీగా ఉందో చేస్తావేంటి? రండి రండి, ఉద్యోగం లేదు, డబ్బులు ఇవ్వడం. ఇది నా బట్టలు ఆరేసుకునే చోటు. ఇక్కడ మీ డ్రాయర్లు కుర్చీలు ఏ ఉన్నా సరే తీసి పారేస్తాను. అంటే నా డ్రాయర్ కంటే నీ బ్రా గొప్పది అనుకుంటున్నావా? దీన్ని నేను స్పీక్ అవతల పారేస్తాను. నా బ్రా విసిరేస్తావా? చూసుకో, నీ డ్రాయరు గాలిపటంలా ఎగురుతుంది. నాది గాలిపటం అయితే నీది తారాజవలా ఎగురుతుంది, చూసుకో. నిన్నెట్ట పుట్టించాడ తుండరి బ్రహ్మ, చూపులతో కాల్ తక్కే షూర్ పడక పొట్ట నిందా యమ పగరు.
రంగి జారిందాగో విందా నీ లుంగి చాడించి పంప వెను వంగి జారింద గోవింద నీ లుంగి నిన్నెట్టా పుట్టించాడే తొంటరి బ్రహ్మ చూపులతో కాల్ తక్కే షూర్ పండక్కింటికి ఏం జరిగింది అంకల్? ఎందుకలా బాధపడుతున్నారా? ఇప్పుడేదో జరిగిందని కాదమ్మా ఈ బాధ. ఎప్పుడు ఆ శబ్దాలు విన్నా ఎప్పుడో జరిగిందంతా గుర్తుకొస్తుంది. మిమ్మల్ని చాలా సార్లు అడగాలనుకున్నాను, ఎప్పుడు పెళ్లి మేడాలు విన్నా ఎందుకలా బాధపడతారు? ఆ మంగళ వాయిద్యాలు శుభానికి సూచన, ఆనందానికి గుర్తు. కానీ నా విషయంలో అవి గతంలోని గాయాన్ని గుర్తు చేస్తాయి. కడకడలాడుతూ ఉండవలసిన నా కన్న కూతురు లక్ష్మి కళ్ళు మూయటాన్ని నాకు పదే పదే జ్ఞాపకం చేస్తాయి. మీ అమ్మాయి ఎలా చనిపోయింది? పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మికి అన్నీ నేనై పెంచాను. కష్టాలు, కన్నీళ్లు అన్న పదాలకు అర్థం తెలియకుండా చూసుకున్నాను. 18 ఏళ్ళు వచ్చినా నా కంటికి పసిపాపలానే అనిపించింది. ఒకరోజు ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది మా లక్ష్మి ఎంతో పెరిగిపోయిందని. లోకమంతా మంచితనంతోనే నిండుతుందని నమ్మిన అమాయకురాలు. అతను మంచివాడని, అతనికి మనసిచ్చానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. నా బంగారు తల్లి మాట కాదని లేక సరే అన్నాను. అతను అడిగిన 100,000 రూపాయలు కట్నమిచ్చి ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశాను. ఈ అలంకరణలో మహాలక్ష్మిలా ఉన్నావు అమ్మా. బంగారావు గారు ఒకసారి ఏం జరిగింది? విడిదిలో పెళ్లి కొడుకు అతని స్నేహితులంటూ వచ్చిన వాళ్ళు ఎవరూ కనిపించడం లేదండి. ఏంటి మీరు చెప్పేది? గౌరీ సార్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడా? అవును సార్, అతను 6 నెలల క్రితమే మా ఇంట్లో దిగాడు. తను ఏదో బిజినెస్ చేస్తున్నానని, ఏ ఊళ్ళోనూ ఎక్కువ కాలం ఉండడం జరగదని ముందే చెప్పాడు. ఈ మధ్య తను చేస్తున్న వ్యాపారంలో 100,000 రూపాయలు లాభం వచ్చిందని తెగ సంతోషపడ్డాడు. నిన్ననే అడావుడిగా వచ్చి తను వచ్చిన పని అయిపోయిందని చెబుతూ అడ్వాన్స్ కూడా వదులుకుని వెళ్ళిపోయాడు. ఎంతో వైభవంగా పెళ్లి చేసి కూలకారులు అత్తవారింటికి పంపాలనుకున్న నా బిడ్డని వాడే మీద వల్ల కాటికి పంపించవలసి వచ్చినందుకు నా గుండె పగిలేటట్టుగా కుమిలిపోయారు. పెళ్లితో అందంగా ఆరంభమవుతుందనుకున్న తన జీవితం సాగుతో అర్థాంతరంగా అంతమై పుక్తమైపోయింది. ఊరుకోండగా, జరిగిందాన్ని తలుచుకుని బాధపడి ప్రయోజనమే ఉందే? ప్రయోజనం లేదని తెలిసినా జరిగిందాన్ని మర్చిపోలేదమ్మా మనసు. పోయిన వాళ్ళ గురించి బాధపడడం కంటే ఉన్న వాళ్లలో పోయిన వాళ్ళనుకుని సంతోషపడడం మంచిదంటానా? నన్నే మీ లక్ష్మి అనుకోండి, మీ బిడ్డ మీ దగ్గరే ఉందనుకోండి. అంకల్, ఈ తీపి తిని మీ చేదుగతాన్ని మర్చిపోండి. కష్టాలు, కన్నీళ్లు అనే పదాలు మీరు మర్చిపోయేటట్టు నేను చేస్తాను. తినండి అంకల్. వెరీ గుడ్,
నీ క్వాలిఫికేషన్స్ కాంట్రాక్ట్ నాకు నచ్చాయి రామకృష్ణ. కనుక కనకేమిటి సార్? నీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు నిరభ్యంతరంగా ఇవ్వచ్చు, కానీ మళ్ళీ కానీ ఏమిటి సార్? కానీ ఒక విషయం, ఏ రోజునైనా ఏ క్షణంలోనైనా నిన్ను ట్రాన్స్ఫర్ చేసేయటానికి కానీ డిస్మిస్ చేసేయటానికి కానీ నాకు అధికారం ఉంది. ఆ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. ఆచారి, మిస్టర్ రామకృష్ణని ఇవాళ నుంచి మన ఫామ్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. కనుక కనుక ఏమిటని అడగలేమయ్యా? మీరు చెప్తారు కదా సార్. సరేలే, ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించివ్వు. వెళ్ళవే, మీరు చెప్పాలి కదా సార్. అబ్బో, మిస్టర్ రామకృష్ణ, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో. ఏంటి గారు, స్టాఫ్లో నిలబడి కలర్ ఫోటోలా కళకళలాడిపోతున్నావు, ఏంటి కథ? కథ లేదు, నవలా లేదు. పారమౌంట్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది, దానికోసం వెళ్తున్నాను. పారమౌంట్ కంపెనీయా? అక్కడికి వెళ్ళే బస్సు స్టాప్లో ఆగదు కదా, అది ఇట్టుంది కదా. అదే ఉందనుకోండి, కానీ కంపెనీ యజమాని గారి ఇల్లు ఇటు అశోక థియేటర్ దగ్గర ఉంది. ముందు యజమాని గారిని ఇంటి దగ్గర కలుసుకుని ఆ తర్వాత కంపెనీకి వెళదామని. అవును, అశోక థియేటర్ దగ్గరికి వెళ్ళాలంటే 47 నంబర్ బస్సు ఎక్కాలి కదా, ఆ బస్సు ఇక్కడ ఆగదు కదా. అది కరెక్ట్ అనుకోండి, యజమాని గారిని కలుసుకునేటప్పుడు ఉత్త తేలితో వెళ్ళకూడదు కదండి. అందుకని ముందు ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ పూలు పళ్ళు నా పిండాకుడు కొనుక్కుని ఆ తర్వాత. అవును, ఇవాళ ఆహారం ఫ్రూట్ మార్కెట్ కి సెలవు కదా. నీకెందుకైనా నా అవస్థ నేను పడతాను కదా. ఆటో గురు, గురు, ఇవాళ ఆటోలకి స్ట్రైక్ కదా గురు. ఇంటర్వ్యూ 47 నెంబర్ బస్సు అశోక థియేటర్. ఏదో ఉంది, టాక్సీ టాక్సీ. అందుకే వాళ్ళు ఎదుట శత్రువుల్లా పోట్లాడుకుందాం, ఇక్కడ సీక్రెట్ గా లవ్ చేసుకుందాం. మీకు ఉద్యోగం వచ్చి మనకు పెళ్ళయ్యే వరకు ఆస్తి ఇబ్బంది పడక తప్పదు. అరే, అసలు విషయం నీతో చెప్పడం మర్చిపోయాను, ఈ పూట మన బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. పబ్లిక్ పార్క్ లో ఇలా అలా చేస్తే పోలీసులు పట్టుకుంటారు. వెంటనే మీ బాబాయ్కి మళ్ళీ గురించి ఉత్తరం రాసేయండి. తావేసి పడుకు, అందులో చిన్న ఫిట్టింగ్ ఉంది. ఏమిటి? ఏమీ లేదు, నా కోసం మా బాబాయ్ మా ఊళ్ళో ఒక తహసీల్దార్ గారు మనం చూసి పెట్టాయట. అరే అలకు మరి, ఎలాగైనా నేను పర్సనల్ గా వెళ్ళి ఆయనకి మస్కా కొట్టి మన పెళ్లి కుట్టిస్తాను, సరేనా? అప్పటింతేనా? ఇంతే అంటే మరి ఇంత కాదు, ఇంత. మోసం దగ మనల్ని మోసం చేశారు, మన కళ్ళలో కారం కొట్టారు. కరెక్ట్, టోటల్గా మనందరినీ ఇగ్నధ్వానం చేశారు. అందుకు మనం ఊరుకోకూడదు. ఆటం బాంబు లాంటి అతిరహస్యమైన వాళ్ళ ప్రేమని ఆ రామకృష్ణ గారి బాబాయికి పోస్టు ద్వారా పేల్చి చెప్పాలి. నేను లెటర్ రాస్తాను, మీరంతా సంతకాలు పెట్టండి. బొంగో ఉద్యోగం కోసం ఇక్కడ నెలలా 2000 రూపాయలు పంపిస్తూ ఉంటే
నేను తహసీల్దార్ తాతారావు అమ్మాయి ఆండాళమ్మతో సంబంధం మాట్లాడితే నువ్వు ఇక్కడ శాంతిని అహింసని ప్రేమిస్తావా? ఏమైనా సరే నువ్వు నాతో రావాలి, ఆ అండాళమ్మలో తాడి కట్టాలి. చూడండి బాబాయ్ గారు, మీరు ఇలా పూనకం వచ్చినట్టు రెచ్చిపోయి మా రామకృష్ణకి వేరే పెళ్లి చేస్తారని మేము కౌరంపలేదు. రహస్యంగా ఉన్న వీళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చి తీగిస్తారని పిలిపించాం. నువ్వు నార్మల్, మీ ఇష్టం వచ్చేట్టు జరిపించడానికి నేను రాలేదు. నా ఇష్టం వచ్చేట్టు జరిపించారు. వీళ్ళ మీద ఉండే అభిమానంతో మా వాళ్ళందరూ మీకు ఉత్తరం రాశారు, కానీ మీరొచ్చి విడదీయాలని కాదు, మీరు వీళ్ళిద్దరికి తప్పకుండా పెళ్లి చేయాలి. మీరందరూ నార్మయ్యండి. అయితే ఈ అమ్మాయి వివరాలు నాకు తెలియాలి. చూడమ్మా, నీకు ముందు వెనక ఎవరన్నా ఉన్నారా? ఏం మాట్లాడమే, నీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? నాకెవరు లేరండి. ఎవరూ లేరా? చిన్నతనంలోనే నాకన్న వాళ్ళు చనిపోయారు. తోడులేని నేను దూర బంధువుల ఇంట్లో కొన్నాళ్ళు పెరిగాను. స్నేహితురాళ్ళ అభిమానం వల్ల చదువుకోగలిగాను. నా కష్టంతో ఉద్యోగం సంపాదించుకున్నాను. అంతే తప్ప నా అన్న వాళ్ళు ఎవరూ నాకు లేరు. నేను అనాథనండి, అనాథను. అమ్మాయి పొరపాటు పడుతుంది భద్రయ్య గారు, తన అనాథ కాదు, నా పెంపుడు కూతురు. రక్త సంబంధం లేకపోయినా అంతకంటే విలువైన మమతానురాగాలు తన పట్ల నాకున్నాయి. నాకున్న ఆస్తిపాస్తులన్నిటికీ శాంతి వారసురాలు భద్రయ్య గారు. తోడబుట్టిన వాళ్ళు లేరని పొరపాటు పడుతుంది సార్. తనకి అన్న అనిపించుకోవటం అదృష్టంగా భావించే నేను. ఆడపడుచు లాంఛనాలు ఏం కావాలో అడగండి, నేనిస్తాను. భోజనం ఖర్చులు మేం పెట్టుకుంటాం బాబు, పూలదండల ఖర్చులు నేను చూసుకుంటానండి. అభిమానాన్ని ఆప్యాయతని పంచిపెట్టే ఇంతమంది ఉండగా నాకెవరూ లేరంటావేమిటమ్మా? నీ గురించి నిజాన్ని తెలుసుకోవాలని నేను కూడా కోపాన్ని నటించానమ్మా. నీలాంటి మంచి మనిషి భారీగా దొరకడం మా రామకృష్ణ అదృష్టం అమ్మా. అయితే బాబాయ్, మరి పెళ్లి త్వరలో? నువ్వు నోరమై, త్వరలో ఎవరు? త్వరలో, అతి త్వరలో జరిగిపోవాలి, నేను జరిపిస్తాను. ఇంకా నేను తట్టుకోలేను, కాబోయే వధు వరుని అర్జెంటుగా ఫోటో తీయాలి. ప్లీజ్ 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 కొంచెం దగ్గరగా రండి. ఇప్పుడు జాయింట్ గా ఇస్మాయిల్ అవ్వండి. కొత్త దూకుడు లేద
చుట్ట తాకిడి దూర దూరగా దోపిడి ఏమి సుఖం ఎంత సుఖం ఏమి సుఖం ఎంత సుఖం రుకున పడితే యౌవనం చాలా బిజీగా ఉన్నారు. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదండి, అందుకే చీర ఇస్త్రీ చేసుకుంటున్నాను. అసలు ఆఫీసే లేకపోతే చీరత అవసరం ఏంటో? ఆఫీస్ లేకపోవడం ఏంటండి, రేపేమో ఆదివారం కాదుగా. రేపే కాదో, ఇవాళ నుంచి నీకు ప్రతిరోజు ఆదివారమే. నేను మీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఉద్యోగానికి రావటం లేదని మీ మేనేజర్ గారికి లెటర్ రాసిచ్చా. నా ఉద్యోగం మానిపించడానికి మీరెవరు? అది తెలీదా? పేరు రామకృష్ణ. నీ పతితేమున్నో జోకులతో నన్ను నవ్వించాలని ప్రయత్నించకండి. నేను ఉద్యోగం మానేసి ఏం చేయాలని మీ ఉద్దేశం? నాలుగు గోడల మధ్య ఖైదీలా పడి ఉండాలనా? అదిగా శాంతి, ఇల్లాలన్న తర్వాత ఇల్లే ఒక ఆఫీసు, ఇంటి పనే ఒక ఉద్యోగంగా భావించాలి. అర్థం పర్థం లేని అమ్మమ్మ కౌరులు చెప్పకండి. నేను ఉద్యోగం మానేసి కొంతలా పని మనిషిలా పడి ఉండాలి. పది పైసలు కుంకలు కావాలన్నా, పావులా పువ్వులు కావాలన్నా మీ ముందు చేతులు చాపాలి. అదేగా మీ అభిప్రాయం? ఇంకేం మాట్లాడకండి, మీ మాట నేను విన్నో, ఉద్యోగం మాన్నో. రండి బాబుగారు, రండి రండి రండి, పండి రా పిల్ల, పండి పండి, కూర్చోండి కూర్చోండి. ఏంటి డెవలప్ కాన్ నెగిటివ్లా ఫేస్ అలా పెట్టారు? ఏం లేదు బావగారు, భర్తగా నాకంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అఫ్కోర్స్, అందుకే మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను. నన్ను సలహా అడగని వాడిది పాపం, నేను ఎవరు రెడీ అడగండి. వెళ్ళాం, మనం చెప్పినట్టు వినాలన్నా, మన మాటకు సరే అనాలన్నా మనం ఏం చేయాలి? అదో గొప్ప టెక్నిక్, ఆ టెక్నిక్ మీద నేను బుక్ రాయగలను. బుక్ తర్వాత రద్దు కానీ అసలు నేను ఏం చేయాలో చెప్పు. చెప్పను, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సీతా సీతా. ఏమిటండి? ఏమి టండినా, ఎదురు ప్రశ్నల మీద కూడా నేర్చుకున్నావా? తిక్క రేగిందంటే తుక్కు రాగొట్టేస్తాను. 36 సెకండ్లు నా కాఫీ ఇక్కడికి పట్టురావాలి. అలాగేనండి. చూస్తుండండి, మీకే తెలుస్తుంది. తీసుకోండి. ఏమిటైది కాఫీ? నేను టీ అడిగితే నువ్వు కాఫీ పట్టుకొస్తావా? ఈ లెక్కన పాలు అడిగితే విషం పట్టుకొచ్చేట్టునావే, తొక్క చిరిగిపోద్ది. మీరే కదండి కాఫీ. ఐదు ఎదురు సమాధానం చెప్తావా? మూతి మీద కొట్టాలంటే 32 పళ్ళు రాలిపోతాయి. వెళ్ళి టీ పట్రా గెట్ట. ఇది బావగారు పద్ధతి, ఇలా చీటికి మాటికి అరుస్తూ పిల్లల్ని డాగ్స్ డాగ్స్ లా ట్రీట్ చేయాలి. చూ చూ చూ,
అంటే రావాలి, ఉచుకో 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 అంటే పోవాలి, అప్పుడు మన చెప్పు చేతల్లో పడి ఉంటారు. ఇది లెసన్ నెంబర్ వన్. నెంబర్ టూ, చాలు బాబు గారు ఇప్పటికి చాలు, దీన్ని దంచేస్తాను. ఏమిటండి శాంతి? శాంతి ఎన్ని సార్లు పిలవాలి నిన్ను? రెండు సార్లేగా పిలిచారు. ఎదురు ఇప్పుడు వేస్తున్నావు, ఒళ్ళు ఎలా ఉంది, చూచలు ఆడుతుందా? పోయి అర్జెంట్ కట్టి ఫిన్ తీసుకురా, 24 సెకండ్లు 24 గంటలు నా కళ్ళ ముందు ఉండాలి. చాలేగిపోతాను, విజృంభించేస్తాను, శివ శివరైపోవాలి. ఇదిగోనండి ఇడ్లీ. ఇడ్లీయా? నేను పిస్తడితే ఇడ్లీ తీసుకొస్తావా? ఏమిటండి వీధి చివర పిచ్చి కుక్క ఏదైనా కరిచిందా మిమ్మల్ని? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, దుంప తెంపేయగలను, తోలు ఒలిచేయగలను, తుక్కుడేయగలను. అయ్యో నీకేదో అయ్యింది, నేను వెళ్ళి అంకుల్ తీసుకొస్తాను. బావగారు, బావగారు, రామకృష్ణ బావగారు, కొంప మురిగిందండి. మావిడి ఉత్తరం రాసిపెట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. అవతరండి. ఏమండి ఇంతకాలం మీరు ఎన్ని కొట్టినా తిట్టినా పడున్నాను, ఆడదనేది బొమ్మ కాదు, మీ పిల్లలకు అమ్మ అనే విషయం మర్చిపోయి మీరేం చేసినా ఊరుకున్నాను. కానీ ఈ రోజున కొత్తగా పెళ్ళైన రామకృష్ణ అన్నయ్య గారు సలహా కోసం వస్తే పెళ్ళాన్ని కుక్కలో చూడాలని మీరు చెప్పిన మాటలు వినలేకపోయాను. ఇక మీకు భారీగా బ్రతకాలనిపించడం లేదు, అందుకే రైలు కింద పడి చేద్దామని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అర్థమైందండి ఇందాక ఎందుకు మీరు అలా చిందులు వేశారో. అంటే అతని భార్యకు పట్టిన గతి నాకు పట్టించాలనా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది బెదిరించడాలు భయపెట్టడాలు కాదండి, ప్రేమ అనురాగాలు. నిండు మనసుతో భర్త చెప్పిన ఏ మాటలు భార్య కాదందో. మీకు విషయం తెలుసా? మీరు కోరినట్టే నేను ఉద్యోగం మానేయాలని నిశ్చయించుకున్నాను. తెలివి తక్కువగా తొందరపడ్డాను, అనుక్షమించు. బావగారు, బావగారు, రామకృష్ణ బావగారు, నా భార్య నాకు దక్కిందండి, దక్కిందమ్మా. బావగారు అక్కగారు ఎక్కడ దక్కారు? రైలు పట్టాలకు అడ్డంగా పడుకుని హౌరా మెయిల్ ని హౌరా హౌరా అని పిలుస్తోంది. హౌరా లక్కీగా మెయిల్ అరగంట లేటు, రైలు ఆలస్యంగా రావటం వల్ల ఇలాంటి ఉపకారాలు కూడా జరుగుతాయని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు సూర్యచంద్రుడు ఉన్నంత కాలం ఈ రైలు ఇలాగే లేటుగా రావాలని రైల్వే మినిస్టర్ కి అప్లికేషన్ పెడదాం అనుకుంటున్నాను. చిన్న సాయం చేస్తారు చెప్పండి, ఏం చేయమంటారు? అర్జెంట్ గా బయటకు వెళ్తే మేము తలుపులు వేసుకుంటాం. మేము కూడా ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుంటాం. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? అవును మిస్టర్ రామకృష్ణ, కింగ్ టొబాకో కంపెనీ ఇండియాలోకెల్లా చాలా పెద్ద పేరున్న సంస్థ, దాని ఏజెన్సీ ఎవరికి దొరికితే వాళ్ళు కోట్లు గడిస్తారు. కనుక కనుక కాని అని ఆపేయటం ఎందుకు సార్? విషయానికి వచ్చేయండి రామకృష్ణ, ఆ ఏజెన్సీ రావటం సామాన్యమైన విషయం కాదు, ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ప్రయత్నిస్తున్నారు, ఏవీ లాభం లేకపోయింది. ఆఖరికి మన పాత మేనేజర్ కూడా ఒకసారి వెళ్ళి తోక ముడుచుకుని వచ్చాడు. యూ డోంట్ వరీ సార్, నా మాటలు తెలివితేటలు ఉపయోగించి ఆ ఏజెన్సీ మనకొచ్చేలా చేస్తాను. అది నువ్వనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే? ఎందుకు సార్? ఆ కంపెనీ తాలూకు ఎండి చాలా గట్టి మనిషి, ఎవరు ఎంత ప్రయత్నించినా లొంగని టైపు, కొరకరాని కొయ్య. మీకెందుకు సార్ ఆ కొయ్యగాడి పేరేంటో చెప్పండి. కొయ్య గాడు కాదు, కొరకరాని కొయ్యమ్మ. ఆవిడ పేరు మిస్ ఆశాలత. మార్నింగ్ మేడం. ట్రాన్సిస్టర్ ఆఫీస్ కి దేనికి తెచ్చారు? అది క్రికెట్ కామెంటరీ వినటానికి. ఆమ్ ఐ రైట్? ఎస్ మేడం, అది నా హాబీ. హాబీ అనేది డ్యూటీకి అడ్డం కాకూడదు. మీరు ఆఫీస్ కి సెలవు పెట్టి క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళొచ్చు, అంతేగాని ఆఫీస్ లో ఉండి క్రికెట్ గొడవల్లో పడితే ఐ విల్ నాట్ స్పేర్ యూ. ఇలా అన్నానని క్రికెట్ అంటే నాకు ఇష్టం లేదనుకోకండి, ఐ లైక్ క్రికెట్ వెరీ మచ్, బట్ డ్యూటీ ఫస్ట్. మేడం, వీళ్ళు మీకోసం విజిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు.
ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మేనేజర్ మిస్టర్ రామకృష్ణ ని పంపించండి. Yes, madam. గుడ్ మార్నింగ్ మేడం. Come here. Sit down. Yes? ఏమిటి మీరు వచ్చిన పని? మరేం లేదు మేడం. మీ కింగ్ టొబాకో కంపెనీ సంబంధించిన ఆంధ్ర ఏజెన్సీ మీ కంపెనీ కావాలని అడగటానికి వచ్చారు. Yes, madam. ఆ ఏజెన్సీకి మీరు కోట్ చేసిన అమౌంట్ చాలా తక్కువ అని నేను ఫీల్ అయ్యాను. ఇవ్వనని మీ మేనేజర్తో ఆల్రెడీ చెప్పేశాను. మరో కొటేషన్ ఇచ్చి ఉంటే ఐ కుడ్ హ్యావ్ గివెన్ అ సెకండ్ థాట్. బట్ దట్ ఫెలో నాకు లంచ్ ఇవ్వాలని చూశాడు. హీ ట్రై టు బ్రైబ్ మీ. మై గాడ్. డబ్బుతో మనుషుల్ని కొనాలనుకునే సంస్థలన్నా వ్యక్తులన్నా నాకు ఒళ్ళుమంట. ఐ హేట్ దెమ్. అందుకే మీ కంపెనీకి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. అతనేదో పొరపాటు చేశాడు మీరు. మిస్టర్ రామకృష్ణ, మై టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్. మీతో మాట్లాడుతూ ఆ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ, యు కెన్ గో. ఆల్ రైట్ మేడం. ఐ డోంట్ థింక్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ మూడ్. మరోసారి వచ్చి కలుస్తాను. చూడండి, ఆఫీస్ లో నా మూడ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది డ్యూటీ మూడ్, వర్క్ మూడ్. కనుక మీరు మళ్ళీ రానక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను సబ్మిట్ చేసిన ఫైల్ మీద సంతకం చేస్తే నేను తీసుకెళ్తాను. మిస్టర్ శంకర్, పేజీకి రెండు తప్పులున్న ఫైల్ మీద సంతకాలు పెట్టడం కాదు, రిమార్కులు రాయాలి. ఒక అసిస్టెంట్ మేనేజర్గా మీ బాధ్యతలు మర్చిపోయి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఈ ఫైల్ నిరూపిస్తుంది. కరెక్ట్ చేసి తీసుకురండి, అప్పుడు సైన్ చేస్తాను. యూ కెన్ గో. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటి? మీ నిర్ణయం మార్చుకుంటారన్న ఆశతో. నా నిర్ణయం అంత తేలిగ్గా మారదు. తేలిగ్గా మారదంటున్నారు, కొంచెం కష్టపడితే మారుతుందేమో అని. ఏమిటయ్యా, ఈ మేడం చాలా కోపిష్టి మనిషిలా ఉంది. ఆఫీస్ వరకు అలా ఉన్నా ఆవిడ మనసు వెన్నపోసండి. నిజంగానా? అవునండి, ఒక రోజున కాఫీ అందివ్వబోతూ పొరపాటున ఆవిడ మీద కాస్త వలగబోసానండి. అంతే, కప్పెసరి కొట్టి గటావుట నరిచిందండి. ఉద్యోగం ఊడుద్దేమో అని భయపడ్డానండి. ఆ తర్వాత ఒకనాడు మా ఇంటిదానికి ఒంట్లో బాగోలేదని తెలిసి పిలిచి 500 ఇచ్చి డాక్టర్కి చూపించమందండి. మళ్ళీ నేను తిరిగి డబ్బు ఇవ్వకపోతే వద్దు ఉంచుకోమందండి. కష్టాల్లో ఉన్న మనిషిని చూస్తే కరిగిపోయే మనసండి ఆ అమ్మది. విజిటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరూ రాలేదండి. పొద్దుట్టు వచ్చిన ఆ రామకృష్ణ బాబే అలా ఉండిపోయాడండి. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారా? అవునండి, భోజనాలకు కూడా వెళ్ళలేదండి. పోనీ టిఫిన్ అయినా తినకూడదా బాబు అంటే ఆకలితో నా ప్రాణం పోవడమే మంచిదయ్యా అంటూ అది అలా మాట్లాడాడండి. అతని పరిస్థితి చూస్తే ఏవో చాలా కష్టాల్లో ఉన్నట్టున్నాండి. ఆయన ఒకసారి లోపలికి రమను. పిలుస్తున్నారు. నేను చెప్పినట్టు చెప్పావా? తిండి కూడా తినలేదని ఆకలితోనే ఉన్నానని. అప్ప అలాగే చెప్పానండి. మీరు నాతో చికెన్ బిర్యానీ చేపల కూర తెప్పించి తిన్నారని ఎట్లా చెప్తానండి. మీరు చాలా మొండి మనిషిలా ఉన్నారే. జీవితం ముగిసిపోయే ముందు మొండితనం తెగింపు మనిషికి రావటం సహజమే మేడం. అంటే మీ జీవితం ముగిసిపోతుందంటారా? అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిన అవసరం ఏంటి? అర్థం చేసుకునే మనసు మీకుంటే చెప్తాను మేడం, తప్పకుండా చెప్తాను. బ్రహ్మచారి నాకు ఇంట్లో ఉన్నది, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, పెళ్లిడికి వచ్చిన ఇద్దరు చెల్లెళ్ళు, కాలేజీలో చదువుతున్న పెద్ద తమ్ముడు, పోలియో వ్యాధితో కాలు పడిపోయి బాధపడుతున్న ఒక చిన్న తమ్ముడు. వీళ్ళు మేడం, వీళ్ళు నాకున్నది. కన్నవాళ్ల కన్నీరు తోడటం కన్న కొడుక్క నా బాధ్యత. ఆధారపడిన వాళ్ళకి అన్నం పెట్టడం అన్నగా నా బాధ్యత. ఎలాగో ఈ బాధ్యతలన్నీ భరిస్తూ చాలే చాలని జీతంతో జీవితం నెట్టుకొస్తూ వచ్చాను ఇంతవరకు. కానీ ఇప్పుడు మా ఎండి మీ ఏజెన్సీ సంపాదించలేకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానంటున్నాడు మేడం. అప్పుడు ఉద్యోగం పోయి డబ్బు లేక హీనంగా దీనంగా చీకట్లో ఆకలి దప్పులతో కుమిలిపోయే నా వాళ్ళని చూసి బ్రతకటం కట్టే ఆత్మహత్య చేసుకుని చావటం మంచిది అనుకుంటారు. కాదంటారా మేడం? ఏజెన్సీ ఇచ్చినట్టుగా మీరు పెట్టే ఆ ఒక్క సంతకం మా అందరి నుదుటి రాతల్ని మార్చేస్తుంది. లేకపోతే ఒక కుటుంబం కుటుంబమే కాలగర్భంలో కలిసిపోతుంది. ఆడది జన్మనిస్తుందంటారు. మీరు తలుచుకుంటే మా అందరికీ జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు. ఒక ప్రాణం నిలబెట్టడం ఎంతో గొప్ప విషయమైనప్పుడు
కుట్టు నిలబెట్టు. స్టాప్ ఇట్. ఇక మీరేం చెప్పొద్దు. కంగారు పడకయ్యా, ఇవి కత్తులు కావు. కంపెనీ కొత్తగా నీకు కానుకగా కొనిచ్చిన మారుతి కార్ కీస్. ఇవి అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ నుంచి డివిజనల్ సేల్స్ మేనేజర్ గా ఎదిగిపోయిన నీకు మన కంపెనీ అలాట్ చేసిన బంగ్లా కీస్. థాంక్ యూ. అట్టి ఇప్పుడు కారుతో పాటుగా ఇస్మాయిల్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, బాయ్. వెల్, దిస్ ఇస్ అవర్ హాల్ అంటే నీ అతిథుల సామ్రాజ్యం. దిస్ ఇస్ అవర్ డైనింగ్ హాల్ అంటే విందుల సామ్రాజ్యం. కమా, ఇది మన మన్మథ సామ్రాజ్యం. అలసిపోయి వచ్చిన శ్రీవారు ఇలా అలవోకగా పవళించి ఉంటే శ్రీమతి గారు వచ్చి ముందు ముద్దిచ్చి ఆ పైన ఒక కప్పు కాఫీ ఇచ్చి ఏమిటి శాంతి అలా డల్గా ఉన్నావంటి? ఏం లేదండి, ఫ్లాట్స్ లో అందరితో పాటు కలిసిమెలిసి ఉంటూ జీవితాన్ని గడిపేటప్పుడు ఉన్న తృప్తి, ఇలా ఆస్తులు అంతస్తులు పెరిగేటప్పుడు ఉండవేమోనని భయంగా ఉంది. శాంతి, ఏమిటి మాట్లాడేది? అవునండి, కొత్తగా వచ్చిన ఈ పొజిషన్ వల్ల కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడచ్చు. వాటి మాయలో పడి మీరు నన్ను మర్చిపోతారేమోనని. నీ అనుమానానికి అర్థం లేదు శాంతి. నేను నీ శ్రీరామచంద్రుడిని, నా సీత ఉన్నవి, ఆరంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక అందరూ కట్టగట్టుకొచ్చినా సరే కన్నెత్తి కూడా చూడండి. హలో, ఎవరండి మాట్లాడేది? ఏమిటి సార్, అప్పుడే మర్చిపోయారా? నేను ఆశాలతని. హలో మీరా? నేను భక్త మీరానైనా కాకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా కృష్ణ పరమాత్మలే. వెన్నెలు దొంగతనం చేసి పారిపోయినట్టు ఏజెన్సీ పట్టేసి మళ్ళీ నాకు కనిపించకుండా పారిపోయారు. అబ్బే, అదేం లేదండి, ఏదో బిజీగా ఉండి. ఎంత బిజీగా ఉన్నా హెల్ప్ చేసిన మనిషికి ఒక పార్టీ ఇవ్వడం, అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పడం మర్యాద అనిపించుకుంటుంది. ఆ మాత్రం మర్యాద కూడా నేను నోచుకోలేదా? మీరంత మాట అనకూడదు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఇగో వెంటనే బయలుదేరుతున్నాను. ఎస్. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారా? పొజిషన్ ప్రామిస్ అండి. మీ ఫోన్ చేయకపోవడం మర్చిపోయి కాదండి, భయంతో. ఇంత అందంగా నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నవ్వి ఉంటే ఎంత బాగుండేదండి. ఈ గొడవే ఉండేది కాదు కదా. అసలు నేనే పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నానండి, కానీ మీ ఆఫీస్కి వస్తే ఈసారి గెట్ అవుట్ అంటారో లేదా ఎవరైనా పిలిచి నెక్అవుట్ అంటారో అని భయపడ్డాను. సరే, ఇంతకీ మీ వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుడితో పాటు మిమ్మల్ని కూడా తలుచుకుంటూ దండం పెట్టుకుంటున్నారు. సరే, మా వాళ్ళ గురించి తెలుసుకున్నారు, మీ వాళ్ళ గురించి కూడా చెప్పండి. నాకంటూ ఎవరూ లేరు. అమ్మలా మంచి చెడు చూసే మా అక్కయ్య ఒక 1 ఏడాది క్రితం చనిపోయింది. ఐమ్ సారీ. ఎలా పోయారు? మనసుచ్చానని చెప్పిన మగవాడు మోసం చేశాడు. అమాయకురాలని మా అక్కయ్య మనసు విరిగి ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అందుకే అప్పటి నుంచి మగవాళ్ళంటే నాకు ద్వేషం, కోపం. ఆ అనుభవం నన్ను జీవితంలో మగవాళ్ళ నుంచి దూరంగా ఉంచింది. నా పొజిషన్ నన్ను అందరి నుంచి ఒంటరిని చేసింది. స్నేహానికి ఆత్మీయతకి నోచుకోకుండా ఒంటరి ద్వీపంలా గడిపే నాకు మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని అభిమానం కలిగింది. మిమ్మల్ని కలుసుకోవాలని, మనసు విప్పి మాట్లాడాలని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా మీకు వచ్చిన కష్టం కానీ మీ మనసులో మాట కానీ చెప్పుకోవాలంటే నేనంటూ ఒక స్నేహితున్నాను, గుర్తుంచుకోండి. ఒక ఆప్తుడుగా, ఆత్మీయుడిగా మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేయడానికి చేయప్పుడు సిద్ధంగా ఉంటాను. ఇంపాసిబుల్. లేదండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే, మీ మేనేజర్ని పంపించండి. థ్యాంక్ యూ. ఎస్. ఈ ఫైల్ 2 పేజీ చాలా ముఖ్యమైనది. మీరు వచ్చి సంతకం చేస్తే నా పని చాలా తేలికవుతుంది. వస్తారో రారో అనే ఆలోచనతో సతమతమైపోతూ ఎదురు చూస్తున్నాను. వస్తానన్న తర్వాత రాకుండా ఎలా ఉంటాను? వచ్చారు అంటే మీకు నేను నచ్చాను అని అర్థం. నా ప్రేమకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అర్థం. ఆమ్ ఐ రైట్? యు ఆర్ రాంగ్. నేను వచ్చింది నువ్వు మళ్ళీ మర్చిపోలేని పాఠం నేర్పించడానికి. ఆఫీస్లోనే నేను పని చేయగలను.
అక్కడే అయితే ఈ పనితో పాటు నిన్ను డిస్మిస్ కూడా చేయాల్సి వచ్చేది. దాంతో బజార్న పడేవాడివి. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. సార్ ఎస్ ప్లీజ్. ఈవేళ ఫ్యాను ఫోను ఏవి లేవా? లేకపోవటం ఏంటయ్యా, టేబుల్ మీద ఫోన్ ఉంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది. అబ్బా నేను అన్నది అది కాదు సార్, మీ ఫ్యాను దిగిలిచ్చి ఫోను రాలేదా అది. నా ఫ్యాన్? అదేనండి, ఆడ ఫ్యాను లేదా ఆమెకు మీరు మగ ఫ్యాను. రోజు ఏదో టైంకి గలగలగలమని ఫోన్ రావటం, కలకలకలమని మీ ఫేస్ మారిపోవటం. అబ్బా అదృష్టం అంటే మీదే సార్. హలో ఎవరు? మీరా? ఉన్నాను 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 సార్. నేను చెప్పా కదా లతమ్మ గారు మీకోసమే. హలో, నేనే. ఓ ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. సాయంత్రం త్రీ ఏ పిచ్చర్? ఆల్ రైట్, నేనే వచ్చేస్తాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. ఏ సినిమాకి సార్? కిస్ మీ మిస్కా, సందులో సుందరికా. మొత్తానికి ఈ సినిమాలు పార్కులతో పాటు ఓ చిన్న ఇల్లు కూడా సెటప్ చేసుకున్నారంటే, ఓ రోజు అక్కడ ఓ రోజు ఇక్కడ ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ. సీ మిస్టర్ ఆచారి, స్నేహాన్ని స్నేహంగానే చూడటం అలవాటు చేసుకు. అవి నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే. నా పేరులో ముందున్నది రాముడు. ఆయనలాగే నాది కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య. మైండ్ నాయన రామకృష్ణ, పేరులో ముందున్నది రాముడే, కానీ తర్వాత ఉన్నది కృష్ణుడు. ప్రస్తుతం రామావతారం ముగించుకుని కృష్ణావతారంలోకి వెళ్ళిపోతున్నావు. కృష్ణార్పణం. శాంతి. శాంతి. వస్తున్నానండి. నేను వస్తాను మరి. అదేమిటండి, నన్ను కోఆప్టెక్స్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను. సారీ మర్చిపోయాను, నేను కంపెనీ మేనేజర్ డైరెక్టర్ని పర్సనల్ మీట్ అవ్వాలి. పబ్లిక్ రిలేషన్స్ తప్పదు కదా. బై ది బై, నేను భోజనాన్ని తప్పకుండా వస్తాను. వెయిట్ చేయ. బాయ్. సారీ, చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎదురు చూడటంలో కూడా ఎంతో ఆనందం ఉందని ఈ రోజే తెలుసుకున్నాను. ఇల్లు బాగుంది, ఇంటి అలంకరణ బాగుంది, మీరిచ్చిన కాఫీ బాగుంది, మీతో గడిపిన కొద్ది క్షణాలు బాగున్నాయి. మరి నేను వస్తాను. ఇన్ని బాగున్నాయన్నారు, మరి వీటన్నిటికీ మూలమైన మనిషి బాగుందో లేదో చెప్పలేదు. అన్నిటికంటే ఎక్కువ బాగున్నదాన్ని అన్నిటితో పాటే బాగుంది అని చెప్పటం ఏమంత బాగుండదేమోనని. మీరు భలే మాట్లాడతారండి. వస్తానండి. ఎవరే లత? నవలా నాయకుల్లాగా అందంగా ఉన్నాడు. రాకు రాకు వచ్చిన ఆయన నీ కంట్లోనే పడాలా? కావలసిన మనిషేలే. కావలసిన వాడా లేక కాబోయేవాడా? అలాగే అనుకో, నీ మాట కాదనడు ఎందుకు? వెరీ గుడ్. నా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చి నీ పెళ్లి కబురు విన్నానన్నమాట. కంగ్రాచులేషన్స్. వరుడెవరే? నీలాగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు కాదులే, పెద్దలు కుదిర్చిన ముద్దుల మొగుడు. ఎనీహౌ నా పెళ్లికి నువ్వు రావాలి, ఒంటరిగా కాదు, నీ ఉడ్బీని వెంట పెట్టుకుని రావాలి. ఓకే, వస్తాను. కాఫీ తాగి వెళ్ళవే. అయ్యో, ఇంకా చాలా మందిని పిలవాలి. బాయ్. అయ్యో రామ, అంత సిగ్గులెందుకంట? బుగ్గ మీద అన్ని మొగ్గలెందుకంట? కోరి వచ్చాననా, కొరుక్కు తింటాననా, వర్రగున్న పండు చూసి బుర్రు పిట్టకొచ్చేనమ్మ ఆరాటం. అయ్యో రామ, అంత గోళ దేని కంట? అందమంత అప్పగించి ఊరుకుంటా,
కారణాలు చెప్పి తప్పించుకుందామని ట్రై చేయకండి. సాయంకాలం మీరు అక్కడికి వస్తున్నారు, మా జనరల్ మేనేజర్ ని కలుస్తున్నారు. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ రామకృష్ణ, వెరీ గ్లాడ్ టు మీట్ యు. థాంక్యూ సార్. మీ గురించి విన్నాను, ఎంతో తెలుసుకున్నాను, అంతో ఇంతో. ఎలా ఉంది మన పోయెట్రీ? సింప్లీ సూపర్ సార్. మీరు కవి గారు కూడా అనమాట? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పెద్ద కవి అట. ఈయన కాస్త అని పోలికలు వచ్చాయి. ఎవరైనా కావచ్చు కవి, ముందు కాస్త మందు చూస్తే చాలు చవి. రామకృష్ణ గారికి అలవాటు లేదు సార్. లేదా అలవాటు? కృష్ణ కృష్ణ, ఎలా బాగుపడతావో ఈ రామకృష్ణ. ప్లీజ్ సార్, ఇప్పటివరకు నేను ముట్టుకోలేదు సార్. ఇలాగే అన్నాను, ఒకప్పుడు ఫారిన్ కంపెనీ దొరలతో అగ్రిమెంట్ చింపేసి పొమ్మన్నారు నన్ను దొర్లుతూ. అవునయ్యా, ఇప్పుడు నువ్వు అలవాటు లేదని అన్నావనుకో వద్దని, నీకిచ్చిన ఏజెన్సీ క్యాన్సిల్ చేసి అనేస్తాను రద్దని. ఇకే కాదనకు ఈ పెద్దవాడి మాట. తోసేసై గ్లాసు మీద గ్లాసు ఈ పూట. పుచ్చుకోగానే మొదటి విస్కీ చుక్క, నమిలేయాలి చటుక్కున చికెన్ ముక్క. చూసావా ఎలా లాగించేస్తున్నావు గడగడ, ఇక గ్లాసు మీద గ్లాసు పించేస్తావు దడదడ. పుచ్చుకున్నావు నన్ను మించిపోయి నీటు, బహుశా ఖాళీ చేసుంటావు ఫుల్ బాటిల్ వ్యాటు. పాపోయి నీ బోడి కవిత్వపు శుద్ధి, కడుపు తిప్పుతోంది దాని వల్ల మొహం మొత్తి. నేను చెప్పగలను పద్యం మీద పద్యం, దెబ్బకు పారిపోయి ఊరెళ్ళి చేసుకోవాలి సేద్యం. పెద్ద మగవాడు కవిత్వం. ఏమిటండి ఆయన బలవంతం మీద మీరు ఎక్కువ తీసుకున్నట్టున్నారు? తీసుకున్నాను తప్పించుకోవడానికి వాడి పద్యాల వారి, ఇప్పుడు కనిపించక చేస్తున్నాను పోవడానికి దారి. అయ్యో, ఈ పరిస్థితిలో మీరు ఇంటికి వెళ్ళడం కష్టం. పదండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. Thank you.
రాసుకుంటూ సేద్యం చేసు. మొదటిసారిగా తాగా ఇంకెప్పుడు రాశాంతి, నువ్వు రాశాంతి దగ్గరకు రాశాంతి. అది తొందరపాటు కావచ్చేమో కానీ పొరపాటు కాదని నా అభిప్రాయం. అవునండి, మనసులు కలిసిన మన ఇద్దరిని చీకటి, ఏకాంతం, పరిసరాలు అలా కలపడం వల్ల ఇప్పుడు మన మనసులు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. మీ చేత తాళిబొట్టు కట్టించుకునే అదృష్టానికి అనుకోకుండా నిన్నటి రాత్రి నాంది పలికింది. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నదే. అన్ని విధాలుగా మీదానైపోయాను. ఇక మంచి ముహూర్తం చూసి ఆ విషయం లోకానికి తెలియచేయండి. నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరండి. మీ ఇల్లాలు కాబోవటం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అండి. వరం తెలుసండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆలోచనగా వంటగదిలోకి అడుగు పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈ వంకాయ మామూలు కూరలా కాకుండా మసాలా పెట్టి గుత్తి వంకాయలాగా వండమని చెప్పాలనుకుంటున్నారు. చాలా కరెక్ట్ చెప్పావే, నా మనసులో మాట నీకెలా తెలిసింది? అర్థంది నా మాత్రం తెలీదా? అడగడం మర్చిపోయాను. ఏ రాజకార్యం వెలగబెట్టారు రాత్రంతా ఇంటికి రాలేదు? అరే ఏం లేదు, రాత్రంతా మా మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడుతూ ఆలస్యం అయిపోయింది. అలాగే హోటల్ ఉండిపోయాను. శాంతి, నేను ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పగలవా? మన ఇంట్లో కుండ లేదండి, ఉంటే బద్దలు కొట్టి మరీ చెప్తాను. అడగండి. ఏం లేదు, అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి నాకు పరిచయం అయిందనుకో, ఐ మీన్ ఊరికి అడ్జస్ట్ అనుకో, అనుకోకుండానే మీ ఇద్దరం దగ్గర అయ్యామనుకో, ఆ విషయం నీకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? కత్తిని చూసారా, ఇది కూరలు తరగడానికి మాత్రమే కాదు, అవసరమైతే పీకులు కూడా తరుగుతుంది. మీరు చెప్పినట్టు జరిగితే ముందు ఈ కత్తితో ఆ అమ్మాయిని పొడిచేస్తాను. ఇలాగే శాంతి అని షాక్ అయ్యే మిమ్మల్ని తర్వాత పొడుస్తాను. ఆ పైన ఈ కత్తితో నన్ను నేనే పొడుచుకుని చేస్తాను. ఊరికి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నేనేదో తమాషా కన్నాను.
ఈవేళ తమాషాగా అనేది రేపు నిజం కావచ్చు. అదే కనుక జరిగితే నేను మిమ్మల్ని ఈ కత్తితో పొడుస్తాననేది మాత్రం తమాషా కాదు. అది సరే, వంకాయ్ మామూలుగా వండనా మసాలా పెట్టి వండనా? ఇంకా మసాలా ఇందులో ఆల్రెడీ కారం మసాలాని కంటింది. వస్తా వస్తా. బాగా వర్కౌట్ అయింది. సార్, ఫేస్ లో బ్రైట్నెస్ తగ్గింది. ఒకే బాట ఒకే బాణం గల శ్రీరామచంద్రుల వారికి రెండో వైపు నుంచి సమస్య ఏమైనా వచ్చిందా? ఆచార్య, అనవసరంగా విశ్వసించుకో, వెళ్ళ. హలో, జస్ట్ ఎ మినిట్ సార్. లతమ్మ గారు, నేను చెప్పినట్టు చెప్పు. అమ్మా, వారు ఆఫీస్ లో లేరు, అర్జెంట్ పని మీద ఏటో వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియదు. అలాగే అలాగే చెబుతాను. సార్, ఆవిడికి లేరేం చెప్పిస్తున్నారు? అసలు ఏం జరిగింది సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్ మే నో ప్లీజ్. సార్, మరి మిమ్మల్ని ఎండి గారు అర్జెంట్ గా పిలుస్తున్నారు. మీరొకడు సరిగ్గా విషయం కనుక్కుందాం అనుకునేసరికి పానకంలో పుడకలాగా వస్తాడు. అవునయ్యా, నువ్వు కాశ్మీర్ వెళ్ళి ఎన్ని రోజులైనా సరే అక్కడే ఉండి ఆ జాన్సన్ కంపెనీ తాలూకు ఏజెన్సీని ఆంధ్రాకు పట్టుకోవాలయ్యా. పనిలో పని మీ ఆవిడ కూడా వెంట పెట్టుకెళ్ళు. అటు బిజినెస్ వ్యవహారాలు చూసినట్టుంటుంది, ఇటు హనీమూన్కి వెళ్ళినట్టుంటుంది. ఖర్చులని కంపెనీయే భరిస్తుందయ్యా. అందుకని వెంటనే బయలుదేరాలంటారు. రేపే బయలుదేరతాను సార్. ఏమిటి, రామకృష్ణ గారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళారా? కసి కసిగా గుస గుస గుసగా కాశ్మీర అందాలు కవ్వించనే, తలి తలి తలిగా తలి తలి తలిగా కౌగిళ్ళని నాడు నవ్వించనే, మధవి మధు కలిసే వేడాయనే. మనసేమో మందారాయనే, వయసంతా శృంగారాలీలాయనే. కసి కసి కసిగా గుస గుస గుసగా కాశ్మీర అందాలు కవ్వించనే, తొలి తొలి తొలిగా చలి చలి చలిగా కౌగిళ్ళని నాడు నవ్వించనే. మారు పూదోటలు ఓ, గాలిమారు సయ్యాటలు ఓ, మొగ్గ నాటి ముద్దించుకో ఓ, మొమ్ము దాచి బుగ్గించుకో. గులాబీ తోటల్లో ఉల్లాస పాటల్లో ఇలాగే మర్చిపోక నాకు పెట్టి నచ్చుపోక సిగ్గులని నా పీటలో. సోకి సోనా మార్గు దాటిందిలే, దాటొద్దు శ్రీవారు మీ హద్దులే, దాచొద్దు అల్లరే నీ ముద్దులే. కసి కసి కసిగా గుస గుస గుసగా కాశ్మీర అందాలు కవ్వించనే, తొలి తొలి తొలిగా చలి చలి చలిగా కౌగిళ్ళని నాడు నవ్వించనే. ఇలాగే పెళ్లి నాటి
నిన్ను తుళ్ళి పడ్డ ఊపులోని తీర్చేసుకో. కసి కసి కసిగా గుస గుస గుసగా కాశ్మీర అందాలు కవ్వించనే, తొలి తొలి తొలిగా తొలి తొలి తొలిగా కౌగిళ్ళని నాడు నాపించనే, కదవి మధువు కలిసే వేళాయనే సంత శృంగారాలీలాయని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు. రాయ్ ఇదిగో ఈ వంద తీసుకెళ్లి స్వీట్స్ తీసుకొచ్చి అందరికి పంచిపెట్టి. ఏమిటి సార్, ఏమిటి విశేషం? మన మేడం గారు తల్లి కాబోతున్నారు రా తల్లి. మేడం నెల తప్పారా? అన్మ్యారీడ్ కదా, నెల తప్పడం ఏంటి? ఏ పెళ్లి కాకుండానే కడుపు రాకూడదు రూల్ ఏమైనా ఉందా? ఒకసారి లోపలికి రండి. నేను ఇంటికి వెళ్తున్నాను, ఫోన్లో ఏమైనా వస్తే చూడండి. మధ్యాహ్నం 2-3 ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి మేడం, క్యాన్సిల్ చేయండి. వాళ్ళు కాజడి తమకి కడుపు అని చెప్పంటారా? కంగ్రాచులేషన్స్ రామకృష్ణ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు పట్టుకున్న ప్రతి పని సక్సెస్ఫుల్ ఏనయ్యా. ఆ జాన్సన్ అండ్ కంపెనీ ఏజెన్సీని మనకి సంపాదించడంలో నువ్వు కనపరిచిన ప్రతిభకి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అసలు ఈ శుభ సందర్భంలో నీకు సన్మానం చేసిన తప్పు లేదయ్యా. ఆఫీస్ పని చేసిన సన్మానం అంటే నలుగురు నవ్వుతారు సార్, అందుకని చేయకపోవడం మంచిది. హలో రామకృష్ణ అయ్యా. నేను ఆశాలతని. మీ గొంతు విని ఎన్నో జన్మలైనట్టుంది. ఎప్పుడొచ్చారు టూర్ నుంచి? ఇవాళే. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. మీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. సాయంకాలం కృష్ణుడి గుడి దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను. వస్తారు కదా? తప్పకుండా వస్తాను. యుగాలుగా అనిపిస్తాయని నవల్లో చదువుకుని నవ్వుకునేదాన్ని గాని ఎదురు చూసిన ఈ కాసేపు ఎన్నో యుగాలు అనిపించిందండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలను. ఏమిటిది? అది మనకు పెళ్ళై ఉంటే ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం, పెళ్లి కాలేదు కాబట్టి ఆందోళనగా చెప్పవలసి వస్తుంది. నేను మీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను. నేను నెల తప్పానన్న విషయం ఆఫీస్లో తెలిసాక అంతా తలారకంగా అనుకున్నారు. వాళ్ళది మాత్రం పొరపాటే ఉందిలేండి. పెళ్ళైన తర్వాత ఒప్పు అనిపించుకునేది, పెళ్లి కాకపోతే తప్పనిపించుకుంటుంది. ఇక ఆలస్య అనవసరం అండి, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. వాస్తవం అనేది ఒక్కోసారి భయపెడుతుంది, ఒక్కోసారి బాధ పెడుతుంది. అయినా భరించక తప్పదు. నేను నేను పెళ్లి చేసుకోవడం జరగని పని, నాకు ఇదివరకే పెళ్ళి అయింది. నన్ను ఏడిపించడానికి అలా చెప్తున్నారు కదూ, తమాషాకు అలా అంటున్నారు కదూ. కాదు లత, నేను ప్రేమించిన మనిషితో నాకు అగ్ని సాక్షిగా పెళ్ళి అయింది.
అంటే మన పరిచయానికి ముందే, మన స్నేహానికి ముందే, మన కలయికకి ముందే మీకు పెళ్ళైందా? ఆ మాట తెలియకుండా పిచ్చిదానిలా మిమ్మల్ని ప్రేమిస్తుంటే రహస్యంగా దాచి ఉంచారా? మరి మీకు పెళ్ళైందని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? సారీ లేదు, ఎంతో ప్రయత్నం మీద సంపాదించుకుని ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరి నీతో కొన్ని అబద్ధాలు చెప్పాను. అంతేకాని మరే దురుద్దేశంతో మాత్రం కాదు. ఒంటరిగా ఉన్న నీకు స్నేహితుడిగా తోడుగా ఉందా అనుకున్నాను. నన్ను ఒక ఆత్మీయుడిగా అభిమానిస్తున్నావు అనుకున్నాను. ఆ రోజు రాత్రి పార్టీలో బలవంతంగా తాగి నాకే తెలియని మైకును నీకు అన్యాయం చేస్తాను కల్లో కూడా ఊహించలేదు. మీ సంజాయిషులు ఇప్పుడు నా జీవితాన్ని ఎలా సరిదిద్దుతాయనుకుంటున్నారు? బ్రతుకు మీద గీతలు, పలక మీద రాతలు కావండి, చెరిపేసి మళ్ళీ రాసుకోవడానికి. జరిగిన సంఘటన వల్ల పెళ్లి కాని నేను తల్లిని కాబోతున్నాను. మీ జీవితంలో సగభాగం పంచుకోవాలనుకున్న నాకు మీరు చెప్పే సంజాయిషుల వల్ల ప్రయోజనం ఏమిటండి? కానీ నేను ఇప్పుడు ఏం చేయమంటా? మీకు జవాబు తెలియని ప్రశ్న నన్ను అడుగుతున్నారా? మీ భార్యను వదిలేయండి, నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్తే నేను మీ దృష్టిలో స్వార్థపరురాలను అవుతాను, లోక దృష్టిలో దుర్మార్గురాలను అవుతాను. నేను అలా చెప్పనండి. నేను కోరేదల్లా ఒకటేనండి, పుట్టపోయే నా బిడ్డ చెడిపోయిన ఆడవి చేసిన పాపానికి గుర్తు కాకూడదు. ఇది నా మెడలో కట్టండి. తాళి కట్టడం వల్ల శాస్త్ర ప్రకారం నేను మీ భార్యను అవుతానని, ధర్మం ప్రకారం నన్ను భరించాలని భయపడద్దు. నా దారిని నేను వెళ్ళిపోతాను. తల్లి అనిపించుకునే ఆడదాని అలంకరణలో అతి ముఖ్యమైనది తాళి పొట్టండి. అందుకే అడుగుతున్నాను. భర్త బ్రతికుండగా ఆడది మెళ్ళలో తాళి పొట్టి తీయకూడదు, భార్య బ్రతికుండగా మగవాడు మరో స్త్రీ మెళ్ళలో తాళి కట్టకూడదు. ఇప్పటికే నీకు అన్యాయం చేశాయని కుమిలిపోతున్న నేను ఇప్పుడు నీ మెళ్ళలో తాళి కట్టిన ఆ భార్యకు కూడా అన్యాయం చేశాయని ఆవేదంతో బ్రతకలేను. ఐఎమ్ సారీ. మిస్టర్ రామకృష్ణ, నువ్వు ఒక మామూలు మగాడి అనిపించుకున్నా. మా అక్క జీవితం వల్ల నేను నేర్చుకున్న పాఠాన్ని బాగా కంఠస్థం చేసి ఉంటే బాగుండేది. అలా చేయకపోవటం నా తప్పు, నాది తప్పు. భగవంతుడా, నువ్వు సృష్టించిన ఆడది అనాదిగా మగవాడి వల్ల మోసపోతూనే ఉంది. అందుకు కారణం మగవాడివైన నీకున్న పక్షపాతమే కావచ్చు. మోసగాడికి మంచివాడికి మధ్య గల తేడాన్ని కనిపెట్టే శక్తి ఆడదానికి నువ్విచ్చి ఉంటే ఆడబ్రతికి కన్నీరు శాపమయ్యేది కాదు. నేను నిన్ను మాత్రమే ద్వేషించడం లేదు, నీ కారణంగా మగ జాతినే ద్వేషిస్తున్నాను. ఐ హేట్ ఆల్ మెన్ బికాస్ ఆల్ మెన్ ఆర్ అలైక్. చేయబోయే పని మాట్లాడవే, ఇక్కడి నుంచి దూకి ప్రాణం తీసుకోవాలనుకున్నావా? ఎందుకే? ఇన్నేళ్ల తర్వాత కలిసిన నీ చిన్ననాటి స్నేహితురాలతో చెప్పకూడదా? మగవాడి మోసం వల్ల దారి తప్పిన ఆడదాన్ని బ్రతుకు దారి నుంచే తప్పుకోవాలనుకున్నాను. లత, చదువుకునే రోజుల్లో ఎంతో ధైర్యంగా ఉండేదానివి, ఎలాంటి పరిస్థితులైనా నిర్భయంగా ఎదుర్కొనేదానివి. ఇలా పిరికిదాన్లా చావాలనుకుంటున్నావా? నువ్వు చావడానికి వీల్లేదు, నా జీవితం నిలబడడానికి సహాయం చేశావు. నీ బ్రతుకు సరిదిద్దే బాధ్యత నాది. రావే, అలా నిలబడిపోయావే, రా కూర్చో, మా వారిని పిలుస్తాను. దొరగారు ఇంట్లోనే ఉన్నారు. యాండి, యాండి, యాండి. ఏంటి శాంతి, ఎవరొచ్చారో చూడండి. అదేమిటండి అలా గుడ్లప్పటి నుంచి చూస్తున్నారు? అదేమన్నా గుడ్లగూ అనుకున్నారా? అది నా చిన్ననాటి స్నేహితురాలు, పేరు ఆశాలత. రండి. లత, ఆయనే మా శ్రీవారు, పేరు రామకృష్ణ. కానీ
మనిషి మాత్రం రాముడి అనుకో. నమస్తే. నమస్తే. అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఇది నాకు కలిసిందండి. కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటుంది. మా ఆయన నా మాట కాదనరు, మా ఇల్లే మీ ఇల్లు అనుకోని చెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేసి చూసావా లత, నేను ఏ పని చేసినా మా ఆయనకు మంచి పనిగానే తోస్తుంది. నువ్వేం మొహమాట పడకుండా మా ఇంట్లోనే ఉండొచ్చు. రా, నీ రూమ్ చూపిస్తాను. హాయిగా స్నానం చేసి రెస్ట్ తీసుకో. అలాంటి దౌర్భాగ్యుణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఏమిటి శాంతి, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అయ్యో, నా మతి వరకు మండా, అసలు మీకు లత గురించి చెప్పలేదు కదా. హై స్కూల్ నుంచి నేను తను క్లాస్మేట్స్ అండి. నేనంటే ఎంత అభిమానం తెలుసా? మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయాక నా చదువుకు తానే హెల్ప్ చేసింది. పాపం మనుషులంతా మంచి వాళ్ళని నమ్మేరక అందుకే మోసపోయింది. ఎలా మోసపోయిందని అడగరే? అదే, ఎలా మోసపోయింది? ఏముంది, మగవాడి మాటలు నమ్మేయడం ఆడదానికి అలవాటేగా. అలాగే ఒక దుర్మార్గుడు ప్రేమా దోవా అంటూ దీనికి ఏవో కబుర్లు చెప్పాడు. ఇది ఆ మాటలు నిజమని నమ్మింది. వాడు అవసరం తీర్చుకుని దీని కర్మకి దీన్ని వదిలేశాడు. తప్పనేది ఆడ మగ ఇద్దరు చేసినా శిక్ష మాత్రం ఆడదే అనుభవించాలని రాశాడండి ఆ భగవంతుడు. పాపం అది నెల తప్పింది. తాడి లేకుండా తల్లి అయ్యే తన గురించి లోకం ఏమంటుందో అని ఆత్మహత్య చేసుకోబోయిందండి. సమయానికి నాకంట పడింది కనుక ఆపి మన ఇంటికి తీసుకొచ్చాను. కరెక్టే కదండి నేను చేసిన పని? కరెక్ట్, కరెక్ట్, చాలా కరెక్ట్. అవును, ఇంతకు అతను ఎవరో చెప్పింది. ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా అడిగి చూశాను, అది మాత్రం వాడి పేరు చెప్పడం లేదు. గట్టిగా అడిగితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. సరే, మెల్లగా తెలుసుకోవచ్చులేని ఊరుకున్నాను. యాండి, ఆ దుర్మార్గుడు ఎవడో తెలుసుకుని వర్ధించి దాని జీవితాన్ని మనం చక్కదిద్దాలని. అంతవరకు దాన్ని ఇక్కడే ఉండమన్నాను. నీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం నాకెందుకుంటుంది? ఇది నీ ఇల్లు, నీ ఇష్టప్రకారం కాదు. సార్! ఏమిటయ్యా? ఏమిటి? మిమ్మల్ని చూస్తుంటే రుక్మిణి సత్యభామల మధ్య ఇరుక్కున్న శ్రీకృష్ణులా కనిపిస్తున్నారు. యో ఆంటీని అడ్వైస్ ఫ్రమ్ మీ మిస్టర్ అప్లాచారి. అనవసరమైన విషయాలు ఆఫీసులో మాట్లాడు. ఇంతకే ఎందుకు వచ్చావు? ఈ ఫైల్ మీద సంతకం చేస్తారేమోనని. చేస్తారు, మీరు సంతకాలు బాగా చేస్తారు. కింద చెయ్యండి సంతకం. కింద కింద కింద. శాంతి, శాంతి, ఏ శాంతి, శాంతి లేదా? నేను ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి మీకు శాంతి ఎక్కడ ఉంటుందిలేండి. ఓహో, మీరు అడుగుతున్నది మీ ఆవిడ శాంతి గురించా? నేను చెప్తున్నది మీ మనశ్శాంతి గురించి. తను ఇప్పుడే బయటకు వెళ్ళింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేశావు? మోసపోయిన ఆడదానికి ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి అవమానంతో బ్రతకడం, రెండు ఆత్మహత్య చేసుకోవడం. ఏదో జరిగిపోయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా? జరిగింది ఏదో చిన్న పొరపాటుగా మీకు అనిపించవచ్చు, కానీ ఆ పొరపాటుకి సాక్ష్యం నా కడుపులో పెరుగుతుంది. మెడలో తాళి, పక్కన తోడు లేకుండా తల్లి అయిన ఆడదాన్ని గౌరవంగా చూసే గొప్ప స్థితికి ఈ లోకం ఇంకా ఎదగలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత చావాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఏమండి ఉద్దేశం? కడుపులో ఉన్న బిడ్డ తాలూకు కన్న తండ్రి నా కళ్ళ ముందే ఉన్నప్పుడు ఇక చావడం ఎందుకు? అంతేకాదు, నాకే దారి మీరు ఎలాగో చూపించలేకపోయారు. కనీసం నా బిడ్డకైనా ఒక దారి చూపించాలి. అంతవరకు ఈ ఇంట్లో మీ శాంతితో పాటు ఈ అశాంతి కూడా ఉంటుంది. Thank you.
ఒక్కోసారి పగటిపూట వచ్చే పీడకల్లో నిజమవుతాయి. ఇంతకీ మీకు పీడకల్లో అప్పుడప్పుడు వస్తుంటాయా? ఈ మధ్యనే మొదలైనాయి. ఇదెక్కడ గొడవండి, ఎప్పుడూ లేని పీడకలు రావడం ఏమిటి? ఈసారి అలా వచ్చినప్పుడు వేపమండలితో కొట్టి దిష్టి తీసేస్తే మంచిది. అక్కర్లేదు, అలాంటి ప్రోగ్రాం ఏం పెట్టక్కర్లేదు. పీడకల్లో ఎలా వచ్చా అలాగే పోతాయి. ఎందుకైనా మంచిది, వేపమండలు చీపురు కట్ట రెడీ చేసి ఉంచుతాను, అప్పుడు అలా కర్ర కూడా సిద్ధం చేయి. చాలా థ్యాంక్స్, సమయాన్ని గుర్తు చేసావు. లత, నేను చెప్పేది అర్థం చేసుకోవే. అసలు ఆ మనిషి పేరు చెప్పకుండా ఎందుకు మొండికేస్తావు? చెప్పటం వల్ల ఎవరి మాత్రం చేయగలిగిందే ఉంది? ఏముందంటావేంటి? వాడి పేరు చెప్తే మా ఆయన్ని పంపించి ఈడ్చుకురమ్మని నీకు మూడు ముళ్ళు వేయించేస్తాను. బలవంతంగా వేయించిన బంధం వల్ల ప్రయోజనం ఏమిటి శాంతి? ప్రయోజనం ఏమిటా? రేపు నీకు పుట్టబోయే బిడ్డకి అడుగురా ఆయనే మీ నాన్న అని చెప్పడానికి అవకాశమైనా ఉంటుంది. చెప్పకపోతే నా మీద ఒట్టే. శాంతి, చెప్పి తీరాలి. అతని పేరేమిటి? అతని పేరు రామ. ఏమండి, లతను మోసం చేసింది ఎవరో తెలిసిపోయింది. తెలిసిపోయిందా?
ఎలా తెలిసింది? లతే చెప్పింది. వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ? ఎవరు? ఇక్కడంటే మన ఇంట్లో కాదండి బాబు, ఈ ఊర్లోనే ఉన్నాడట. పేరు రామ్మోహన్ రావు గారట. ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడట. ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియరా? పెరి బాగుంది. అతను ఏ బ్రాంచ్ లో ఉన్నాడో అని కూడా కనుక్కోలేదట. మీరు అర్జెంట్ గా వెళ్లి వాళ్ళని పట్టుకోవాలి. ఏ బ్రాంచ్ తెలియకుండా ఎలా పట్టుకుంటావా? ఐడియా ఉండాలండి, ఐడియా. కూర్చోండి. ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ లన్నిటికీ ఫోన్ చేద్దాం, ఎక్కడైనా ఒక చోట దొరికి తీరతాడు. నాతో పెట్టుకుంటు. ఆంధ్రా బ్యాంక్ ప్రకాష్ నగర్ బ్రాంచ్ 420706. ట్రై చేయండి. 420706. 706. హలో, ఆంధ్రా బ్యాంక్ ప్రకాష్ నగర్ బ్రాంచ్ అండి. ప్రకాష్ నగర్ బ్రాంచే కదండి. చూడండి, అక్కడ రామ్మోహన్ రావు గారు అనే క్యాషియర్ ఎవరన్నా ఉన్నారండి? లేదండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాడు. గాంధీనగర్ బ్రాంచ్ 421708. హలో, గాంధీనగర్ బ్రాంచ్. చూడండి, డైల్ చేసి మాట్లాడండి. గొడవ చేసి అసలు కంగారు పడి చెప్పంటే. నెంబర్ ఎంత? 421708. 4 2 2 1 1 7 0 0 8 8. హలో, ఆంధ్రా బ్యాంక్ గాంధీనగర్. గాంధీనగర్ బ్రాంచ్ అండి. అయ్యా, అక్కడ రామ్మోహన్ రావు గారు అనే క్యాషియర్ ఎవరైనా పనిచేస్తున్నారా అండి? లేదండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ నో, ఉండరండి. ఇంకా చాలా బ్రాంచ్లు ఉన్నాయి, నేను చెప్తాను, మీరు చేయండి. చేసి చేసి చేతులు పడిపోతున్నాయి. ఏ బ్రాంచ్ కి ఫోన్ చేసినా ఆ పెరుగుదల మనుషులు లేడంటున్నారు. ఇలా నిరుత్సాహపడితే ఎలాగండి? పట్టుదల కావాలండి, పట్టుదల. మీరు జరగండి. శ్రీరామ్ బ్రాంచ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది నేను ట్రై చేస్తాను. హలో, శ్రీరామ్ నగర్ బ్రాంచ్. ఏమండి, అక్కడ రామ్మోహన్ రావు గారని క్యాషియర్ ఎవరైనా ఉన్నారండి? లేరు కదండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూసారా, హస్తవాసి అండి, హస్తవాసి. నేను ఫోన్ చేయగానే దొరికాడు. మీరు వెంటనే బయలుదేరండి, వాణ్ణి కలిసి కడిగి పారేయండి. నువ్వు మనిషివా, పశువా? ఆడపిల్లకు అన్యాయం చేస్తావా అని చెడమడ చెరిగి పారేయండి. చొక్కా పట్టుకుని నాలుగు తన్నులు తని తీసుకురండి. నేను అన్నాను కదా అని వాణ్ణి నిజంగా తన్నారు. మధ్యలో లత జీవితం నాశనం అవుతుంది. వాడికి మంచిగా చెప్పి ఒప్పించుకురండి. గడ్డం పెట్టుకుని బ్రతిమాలి వెంట పెట్టుకుని తీసుకురండి. మనకు కావాల్సింది లత బ్రతుకు బాగుపడమే కాని అతనితో తగాదా పెట్టుకోవడం కాదు కదా. బ్యాంకు ముసే టైం అయింది, మీరు వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా కనక దుర్గమ్మ తల్లి, అన్ని సవ్యంగా జరిగితే నీకు అర డజన్ కాదు, డజన్ కొబ్బరికాయలు కొడతాను. సార్! ఏమిటి సార్? అర్జెంట్ పని అని చెప్పి ఆఫీస్ కి సెలవు పెట్టారు, ఇక్కడ పార్క్ లో బైఠాయించి బఠానీలు అవుతున్నారు. మనసు బాగోక ఈ మధ్య అడపాదడపా మీ మనసు బాగుంటం లేదు. ఒకవేళ చిన్నిల్లు సరిగా సెటప్ అవ్వక ఆచార్య నన్ను విసిగించకయ్యా. నా ఉద్దేశం ఆ ఫోను తాలూకు లత తీగ ఏదైనా గట్టిగా చుట్టుకుందేడు చెట్టుకి. ఏం చుట్టుకున్నా చుట్టుకోకపోయినా నువ్వు మాత్రం నన్ను చెల్లెలా చుట్టుకున్నావు. ఇదిగో ఈ బఠానీ తింటూ ఇక్కడ ఈ చెట్టును చుట్టుకో. విషయం ఏదైనా తెలుస్తుందనుకుంటే బతానీ దక్కయ్యా. ఏమిటండి, రామ్మోహన్ రావు కనపడ్డా? లతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? అది కావాలి, ఇది కావాలని షరతులు ఏమైనా పెట్టాడా? ఏమిటండి మాట్లాడరే, అసలు ఏమన్నాడు? అతను ఎట్టి పరిస్థితుల్లోనూ లతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఏ ఏం రోగం అట? ఎందుకు చేసుకోలేడట? అతనికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందట. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? అవును శాంతి, అతను పెళ్లి పని మనిషి. లతకు న్యాయం చేయడానికి సిద్ధపడితే తన భార్యకు అన్యాయం చేసిన వాడిని అవుతా అన్నాడు. ఒక ఆడదాని బ్రతుకులో దీపం వెలిగించడానికి మరొక ఆడదాని ఇంటి దీపాన్ని ఆర్పివేయలే అన్నాడు, మన్నించుకున్నాడు.
లత, తెలివైన దానివే, చదువుకున్న దానివే, ఎందుకంత పొరపాటు చేసేవే? మనసిచ్చే ముందు, నీ మనిషికి సర్వస్వం ఇచ్చే ముందు అతనికి పెళ్ళయిందని ఎందుకు తెలుసుకోలేదే? శాంతి, అవునే, నువ్వు ఒక పెళ్ళైన వాడిని నమ్మి మోసపోయావు. అంటే మా వారు ఆ రామ్మోహన్ రావుని వెళ్ళి కలుసుకున్నారా? నిన్ను పెళ్లి చేసుకోమని మర్యాదగా అడిగారు. తనకు ముందే పెళ్ళయిందని, తన భార్యకు ద్రోహం చేయలేనని చెప్పాడే. బాధపడకే, కొన్ని సమస్యలకు పరిష్కారం మనం కాదు, కాలమే చెప్పాలి. అంతవరకు నీకు నేను తోడుగా నీడగా ఉంటాను. చిన్నాళ్ళైంది నిన్ను చూసి. చాలా రోజులైంది కదా. అవును, నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? రావడం ఏమిటి, నేను మా వారు డాక్టర్లుగా ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. బళ్ళో కలిసిన వాళ్ళ మళ్ళా గుళ్ళో కలిసా అన్నమాట. అవును, మీ వారేం చేస్తున్నారు? మన జీవిత చరిత్రలు గుళ్ళో మాట్లాడుకుంటే పూజారి బాధపడతాడు. త్వరగా వెళ్ళి దండం పెట్టేసిరా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. జానకి, నిజమైన స్నేహితులు ఎంత దూరం వెళ్ళినా, ఎంత కాలం గడిచినా ఎప్పుడో ఒకరోజు కలిసే తీరుతారు. మనిద్దరిలాగానా? కాదు, మన ముగ్గురులాగా. ముగ్గురులాగానా? అవును, మూడో మనిషిని చూపిస్తాను రా. ఏమిటి ఆ సస్పెన్స్? నువ్వే చూ. లత, నువ్వు ఇక్కడున్నావా? అలా ఆశ్చర్యపోతాయేంటి, మేము విడిపోయిన స్నేహితులం కదా. చిన్నప్పుడు కలిసి ఉన్నాం, ఆ మధ్య కలుసుకున్నాం, ఇప్పుడు కలిసే ఉన్నాం. మరి రండి మహానుభావ, ఈవెన్ నా ఫ్రెండ్ జానకి. జానకి, ఆయన నాకు తెలిసే ఆయన లత శ్రీవారేగా. జానకి, నువ్వు చిన్నప్పుడు పాఠాల్లో తప్పేదానివి, పరీక్షల్లో తప్పేదానివి, అలవాటు ఇప్పుడు ఉన్నట్టుంది. అందుకే ఆయన ఎవరో చెప్పడంలో దారుణంగా తప్పావు. ఈయన మావారు. లత భర్త దుబాయ్లో ఉంటున్నారు, ఒంటరిగా ఉండడం ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటుంది. శాంతి, నాకు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది, వస్తాను. వస్తానండి. పాపం మా ఆయన, నువ్వన్న మాటలకి సిగ్గుపడి పారిపోయారే జానకి. సరే కూర్చో, కలవ కలిసిన వాళ్ళం. ఇప్పుడు కలిసి కాఫీ టిఫిన్ చేసి ఏర్పాటు చేసేస్తాను. జానకి, నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు. నిజంగా నాకేం అర్థం కావడం లేదే. నీకే కదే, నా జీవితం నాకే అర్థం కాని సమస్యలా తయారైంది. లత, అవును జానకి, రామకృష్ణ నాకు పరిచయం అయినప్పుడు అతనికి పెళ్ళైందని కాని, అతను శాంతి భర్త అని కాని నాకు తెలియదు. శారీరకంగా మేము కలిసినప్పుడు కూడా అతన్ని పెళ్లి కాని మనిషి కాని నమ్మాను. నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన సమయానికి అతనికి పెళ్ళైందని తెలిసింది. దారి తెలియని నేను ప్రాణం తీసుకోవాలనుకున్న సమయంలో శాంతి నన్ను రక్షించి ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడే అతను శాంతి భర్త అని నాకు అర్థమైంది. అంటే మీ ఇద్దరి సంబంధం శాంతికి తెలియదా? దాన్ని కాపురాన్ని కూల్చేసే ఆ నిజం తెలియడం కంటే ఒక రహస్యంగా మిగిలిపోవడమే మంచిదనుకున్నాను. కానీ ఎప్పుడైనా రహస్యం బయటపడితే? అలాంటి పరిస్థితి ఇప్పట్లో రాకూడదని కోరుకుంటున్నాను. వచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండకూడదని ఆశపడుతున్నాను. జానకి, చేస్తున్నది తప్పు ఒప్పో ఆలోచించే శక్తి నాకు లేదు, కానీ ఇది తప్పనిసరిగా రహస్యంగా ఉంచాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతికి నిజం చెప్పిన నీ మాటివ్వు. లత, నీ పరిస్థితి వింటే చాలేస్తోంది, నిజం తెలియకుండా నేను అభిమానించే శాంతిని చూస్తుంటే బాధేస్తోంది. మీ ఇద్దరికి ఏం సహాయం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నువ్వు కోరినట్టే ఈ విషయాన్ని నేను రహస్యంగా ఉంచుతాను. లత, జానకి, టిఫిన్ రెడీ, రండి. అదా.
ఇక్కడికి దూరంగా ఎక్కడికో నాకే తెలియదు. వెళ్ళిపోయి ఏం చేయాలనుకుంటున్నావు? నన్నుదటి రాత చేతి గీత ఏం చేయాలని రాసి పెట్టాయో అదే చేస్తాను. మళ్ళీ ఆత్మహత్యా ప్రయత్నం? ప్రాణమిచ్చే నా స్నేహితురాలిని నిజం బయటపడిన రోజున మానసికంగా చంపడం కంటే మనిషిగా నేను చావడమే మంచిదేమో. నేను వంచుకున్నాను, ద్వేషిస్తున్నావు, పరిస్థితుల కారణంగా తప్పు చేశాయని మన్నిస్తున్నావు నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, మనం కలిసిన క్షణానికి నాకే కనుక పెళ్లి జరిగి ఉండకపోతే ఆ భగవంతుడి సాక్షిగానే మెళ్ళలో తాళి కట్టి ఉండేవాడిని, నీ కడుపులో బిడ్డకు తండ్రిని చెప్పుకుని ఉండేవాడిని. ఇప్పుడు అవకాశం లేదు. ఇక ఆలోచించి ప్రయోజనం ఉంది? జరిగిపోయిన తప్పును చెరిపేసే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశమే నాకు ఇవ్వకూడదు. లత, అవకాశం ఇస్తే ఏం చేస్తారు? ప్రస్తుతం ఏమీ చేయలేకపోవచ్చు, కనీసం బిడ్డ పుట్టేవరకైనా నువ్వు ఇక్కడ ఉంటే ఆ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. అయితే నన్ను ఉండమంటున్నది మీ బిడ్డ మీద ప్రేమతోనా? నీ మీద ప్రేమతోనే నేను మనస్ఫూర్తిగా చెప్తే నువ్వు నమ్మగలవా? నమ్మితే నా మాట కాదండి. లోపలికి వెళ్ళి పాతపోతారుక. ఎందుకయ్య అంత దూరం వెళ్ళటం? నీకేం పని పాట లేదా? మరి మంచి కుంకుమ పువ్వు అక్కడే దొరుకుతుంది కదా సార్? కుంకుమ పువ్వు ఎందుకయ్యా? మరి మా ఆవిడ తినాలి కదా సార్? మీ ఆవిడ కుంకుమ పువ్వు తింటుందా? మా ఆవిడ కడుపుతో ఉంది కదా సార్? మరి కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డ ఎర్రగా పుడతాడు కదా సార్? కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డలు ఎర్రగా పుడతారా? అవును సార్. మరి బిడ్డ ఎర్రగా పుడితే ముద్దు వస్తాడు కదా సార్? మరి వాడు ముద్దు రావాలంటే నాకు హాఫ్ డే సెలవు కావాలి కదా సార్? ఆల్రైట్, వెళ్ళి. చూడు, కుంకుమ పువ్వు దొరికే ఆ షాప్ పేరు ఏమిటన్నా? వెంకటేశ్వర జనరల్ స్టోర్స్ కదా సార్. మరి నేను వస్తాను సార్. ఏమిటండి ఇది? కుంకుమ పువ్వు. గర్భిణీ స్త్రీ అది తింటే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడుతుందట. ఏ బిడ్డకైనా రంగు కాదండి ముఖ్యం. ఏ రంగులో పుట్టినా ఎలా పుట్టినా అనురాగంగా చూసుకునే అమ్మా నాన్నలే ముఖ్యమండి. లత, పూచిన పువ్వు తనదైన మొక్క చెప్పుకోలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాటి మధ్య అనుబంధం ఉండకుండా పోతుందంటావా? ఆ అనుబంధం లోకానికి అర్థమూ కాదు, అవసరమూ లేదు. ఎంత ఎర్రగా పుట్టినా లోక వాడి మీద నల్లటి ముద్రే వేస్తుందండి. రేపు పుట్టబోయే బిడ్డకు మీరు తండ్రి అని నేను చెప్పలేను, లోకానికి వాడు చెప్పలేడు. కన్న తండ్రి ఉన్నా లేనట్టుగానే బ్రతకాలండి వాడు. నీకంటే రేపు పుట్టబోయే మన బిడ్డ కంటే ఒక విధంగా నేనే ఎక్కువ బాధపడుతున్నాను. కన్న బిడ్డ కళ్ళ ముందే కనిపిస్తున్నా, వాడు నా రక్తం పంచు పుట్టిన వాడిని గర్వంగా చెప్పుకోలేని దౌర్భాగ్యం నేనవుతాను. నాన్న తెయ్యటి పిలుపుకు నోచుకోలే నిర్భాగ్యం నేనవుతాను. ఎంత తప్పు చేసినా ఇంత శిక్ష పడకూడదు, ఇంత శిక్ష పడకూడదు లత. ఎంత చెప్పింది మీరు వచ్చి? నీ బిడ్డ ఎర్రటి రంగుతో పుట్టాలని నువ్వు ఆమె కుంకుమ పూవిస్తున్నప్పుడే వచ్చాను. నా కన్న కూతురు లాంటి శాంతికి నువ్వు అన్యాయం చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకు రామకృష్ణ, ఎందుకు ఇలా చేశావు? ఒకవేళ నిజం నేను చెప్పకుండా శాంతికి తెలిస్తే ఆమె నన్ను క్షమించలేదు. అందుకే జరిగినంత నేనే చెప్పి ఆమె ఏ శిక్ష విధించినా భరించాలని నిర్ణయానికి వచ్చాను. రామకృష్ణ, తెలియక ఒక పొరపాటు చేశావు. ఇప్పుడు తొందరపాటుతో శాంతిక నిజం చెబితే తెలిసి మరొక పొరపాటు చేసిన వాడి అవుతాం. అవును రామకృష్ణ, ఆడది దేన్నైనా మరొకరితో పంచుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ కట్టుకున్న మనిషిని, అతని మనస్సుని ఎంత కావలసిన వాళ్ళతోనైనా పంచుకోలేదు. నీ మీద మరో ఆడదాని నీడపడిందన్నా భరించలేని మనస్తత్వం శాంతిది. ఇప్పుడు ఈ నిజం బయటపడితే దేనికైనా తెగించచ్చు. అయితే ఈ విషయం శాంతికి చెప్పొద్దంటారా? కాపురాలు నిలబడాలంటే కొన్ని నిజాలు రహస్యంగా ఉంచడమే మంచిది.
రామాల రసం లిస్ట్ తీసుకున్నావుగా? తీసుకున్నానమ్మా. అందులో జీడిపప్పు రాయడం మర్చిపోయాను, కొట్టు దగ్గర గుర్చే. అలాగేనమ్మా. లత, నేను రావడం లేట్ అవుతుంది, అటుకులు పాలల్లో నానబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను, మర్చిపోకుండా తిను. ఆయన వస్తే కాఫీ కాసిస్తావుగా? అలాగే. ఆశాలత గారు. ఏమిటి ఆశల తల చూస్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా బయటికి పో. మర్యాద? మెడలో తాళిబొట్టు లేకుండానే కడుపులో బిడ్డను పెంచుకుంటున్న దానివి నువ్వు? మర్యాద గురించి మాట్లాడటమే చాలా మర్యాదగా ఉంది. శంకర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. బయటికి వెళ్ళకపోతే అరిచిని అల్లరి పెడతాను. అరిస్తే అల్లరి పడేది నువ్వేనే పెళ్లి కాని తల్లి. అయినా మరీ అంత పతివ్రతలా మాట్లాడతావు ఎందుకే? చూడు, ఇప్పటికీ నీ మీద నాకు మోత చావలేదు. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఇప్పుడే నేను బయటికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు బిడ్డను కనే వరకు గోతిగా నక్కలా కాసుకూర్చుంటాను. ఆ పైన ఆ బిడ్డను ఎగుతులు పారేసి నిన్ను నాతో ఉంచుకుంటాను. కోటు కోటే పుస్తకం, రోజు కోటే స్వర్గం చూపిస్తాను. ఏమంటావు? ముచ్చట పడే దగ్గరకు వస్తే మూత పగలగొడతావా? లాభం లేదు, చేయాల్సిన పని చేసి తీరుతాను. మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన మనిషి మీదే దౌర్జన్యం చేస్తావరా రాస్కెల్? అర్థమైంది గురు. కట్టుకున్న పెళ్ళం కొంపలోనుండగా మరో కన్నెపిల్ల కడుపు కారణమైన కృష్ణ పరమాత్రుడు నీవేనని నాకు బాగా అర్థమైంది. ఇద్దరితో కాలక్షేపం చేయడం చాలా కష్టం గురు. ఒక నాకు ఇచ్చేసి. ఇంకొక మాట మాట్లాడేవో నీ ప్రాణం తీస్తా. నేను పగబట్టడంలో పాముకు బ్రదన్ రా. నా రక్తం కళ్ళ చూసావు కదూ, నీ నాసులో నేను కళ్ళారు చూస్తాను. ఇదిగో మొగుడు, మొగుడు, మొగుడు. ఏమిటి మేడం, ఏం కావాలి? ఏం చేస్తున్నావు లోపల? మంచినీళ్ళు పట్టరా. వేడి వేడిగా జంతికలు చేసి నెగిటివ్లు వేలాడదీసినట్టు వేలాడదీశాను. మెక్కుతున్నావు కదా, మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు కదా, నేనే తెచ్చి ఇవ్వాలా? వై 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 వై, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడావా? కోసిని అమ్మాకడుకు మాడా. ఏదో పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నంత తేలిగ్గా పట్టాల మీదకి వెళ్ళిపోతానంటావేమిటే? ఆ పట్టాలు నీకు రైల్వే వాళ్ళు రాచిచ్చారా? అక్కడికి నువ్వు చెప్పేవన్నీ చేసేస్తున్నా కదా, ఇంకా ఏం చేసావమంటావు? మై చిల్డ్రన్ స్కూల్ వెళ్ళేశారమ్మా? ఆడుకుంటా మమ్మీ. ఏమండి, పిల్లలకి కాస్త ఉప్మా చేసి పెట్టండి. జీడిపప్పేసి ఉప్మా చేసి పెట్టాలి. జీడిపప్పేసి ఉప్మా కాదే, నా పిండాకుడు వేసి శ్రాద్ధం వండి పెడతా. పిల్లలు అంత మాట అంటారా? వాళ్ళు నేను కలిసి పట్టాల మీదకి వెళ్తాం, పట్టాల మీదకి. ఉండవే ఉండవే, పొరపాటున పెళ్ళాన్ని డాగులా ట్రీట్ చేయాలి అన్నందుకు ఈ మొగుణ్ణి డాగులా ట్రీట్ చేస్తున్నావు కదే. కర్మ కర్మ. పిల్ల రాక్షసులారా, రండి, నేతి జీడిపప్పు ఉప్మా వండి పెడతా. సరదా, నీ అమ్మా నాన్న లేకపోయినా మీ చెల్లెలకు ప్రేమగా పెళ్లి చేశావు. ఇప్పుడు ఎంతో బాధ్యతగా సీమంతం కూడా చేస్తున్నావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. ఆడదానికి పెళ్లి తర్వాత వచ్చే ఆనందకరమైన ముచ్చట ఈ సీమంతమే కదే. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ సరదా మనకున్నంతలో చేయకపోతే ఎలాగా? వస్తానే. ఏమిటి లత, ఏమిటి అలా ఉన్నావు? అబ్బే, ఏం లేదు. ఏమీ లేదని నువ్వు దాచినంత మాత్రాన నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేననుకుంటున్నావా? అమ్మలా చూసుకుంటానని మాటిచ్చానే గాని నీకు సీమంతం జరిపించాలన్న ఆలోచనే నాకు రాలేదే. అవునండి, ఎవరూ లేని అనాథలాగా లత ఎందుకుండాలి? తొలిసారిగా తల్లి కాబోతుంది, ఏవో ఆశలు కోరికలు ఉండడం సహజమే కదా. అందుకే దానికే సీమంతం చేయాలనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్. ఎంత ఖర్చైనా సరే గ్రాండ్ గా జరిపించు.
మీరు ఒకసారి స్మైల్ అవ్వండి. థ్యాంక్ యూ. అవును గురు, చిన్నప్పుడు నాకు అన్నప్రాసం చేశారు, బారసాలు చేశారు, ఈ సీమంతం ఎందుకు చేయలేదు నాకు? నీకు కూడా కడుపు వస్తే తప్పకుండా చేస్తా. సారీ సారీ సారీ. హలో, ఏజెంట్ మిస్టర్ రామకృష్ణ. నేనెవరంటావా? గరళ కంటుణ్ణి. అర్థం కాలేదా? శంకరణ్ణి. ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకేమిటి, ఆ శంకరుడు విషయాన్ని గుంతులో దాచుకున్నాడు, ఈ శంకరుడు విషయాన్ని వీలును బట్టి బయటకు కక్కేస్తాడు. ఏమిను అనేది? మరేమీ లేదు ఇద్దరకాంతల మధ్య ఉన్న కృష్ణమూర్తి, నీ దగ్గర ఉన్న లతను నాకు అప్పగించాలి. లేదనుకో, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మీ ఇంటి ముందు మైకి పెట్టి మీ ఆవిడ వినేటట్టుగా చెప్పేస్తాను. ఆ పైన మీ ఆవిడ ఏం చేస్తుందో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. ప్లీజ్, మా సంవత్సరాలు నిప్పులు పోయకు. నిప్పులు పోయటం, మంటలు పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి సరదా అయిన విషయమే. నా సరదా మానుకోవాలంటే సాయంకాలం లోపలతో నాకు అప్పగించాలి. ఆలోచించుకో, లేదంటే నీ ఇంటి ముందు మైకు, ఆ పైన నిప్పులు. ఎప్పటి నుంచి ఫోన్ కాల్? అది నిన్నెవరో ఎందుకో బెదిరిస్తున్నారు. ఎవరది? శంకర్ అని లత పనిచేసిన ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు. ఆమెతో నాకున్న సంబంధం గురించి వాడికి తెలుసు. ఇప్పుడు లతను తనకు అప్పగించకపోతే ఆ నిజాన్ని శాంతితో చెప్తానని బెదిరిస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేసి బ్రతుకులతో ఆట్లాడదాం అనుకుంటున్నాడా? ఇలాంటి వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. గౌరీ శంకర్, బాగున్నావా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పండిన నీ పాపమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కట్నం డబ్బులు తీసుకుని పారిపోయి పెళ్లి పందిట్లో నా బిడ్డ చావుకి కారణమైన నువ్వు ఇప్పుడు నా కంటపడడం నీ దురదృష్టం రా. నేను కావాలని అలా చేయలేదు. షట్ అప్. ఆ రోజు నా బిడ్డ బ్రతుకు నాశనం చేసింది కాక, ఈరోజు రామకృష్ణని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తారు. ఏ రహస్యం బయటపడకూడదని ఆ రామకృష్ణ గారు నిన్ను ఇక్కడ పంపాడు, ఆ రహస్యం ఇప్పుడే వాడి ఇంటికి వెళ్ళి బట్ట బయలుచేస్తాను. శంకర్, రే శంకర్, రామకృష్ణ ఎవరు నువ్వు? ఆ రామకృష్ణ గారు ఎక్కడ? ఏమిటి అడగడం? గౌరవ మర్యాద లేకుండా. వాడి గౌరవ మర్యాదల గురించి వరి అయిపోతున్నావంటే నువ్వు వాడి ధర్మపత్ని అన్నమాట? వెరీ గుడ్. కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారన్నమాట. చూడండి మిస్సెస్ రామకృష్ణ గారు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే. బతకవలసిన నా కన్న బిడ్డ జీవితంలోకి ప్రేమ పేరుతో పాములా ప్రవేశించి పెళ్లి సమయంలో కాటు వేసిన నీచుడు వీడేనమ్మా, వీడే. ఇన్నేళ్ల నా పోలీసు జీవితంలో ఎంతో మంది నేరస్తులను పట్టుకున్నాను, శిక్షించా. కానీ నా బిడ్డకు అన్యాయం చేసిన దోషిని దండించకుండా పోతానేమోనని ఇన్నాళ్ళు బాధపడ్డాను. ఇప్పుడు నా కోరిక నెరవేరింది, నా పగ చల్లారింది.
Is it police station? Chanti? ఎందుకమ్మా బాధపడతావు? నేను వెళుతున్నది ఒక మంచి పని చేశానన్న ఆనందంతోనూ గర్వంతోనమ్మా. నా బిడ్డ బ్రతికే కాకుండా ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు కూల్చిన ఈ నీచుని చంపడం చట్టం దృష్టిలో నేరమేమో కానీ నా దృష్టిలో న్యాయమే. రామకృష్ణ, శాంతి నా కన్న కూతురు కాకపోయినా నా ప్రాణానికి ప్రాణం లాంటిది. ఆమెకే కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఇన్స్పెక్టర్, లెట్స్ గో. హలో, శాంతి ఉందండి? ఉన్నారండి. కొంచెం పిలుస్తారా? వన్ మినిట్. శాంతి, శాంతి, హలో, పైన ఉన్నట్టున్నారు, వన్ మినిట్ పిలుస్తాను. శాంతి, ఇంకో 2 గంటలు చూసి ఆపరేషన్ చేద్దాం. ఈలోపు నేను ఎనస్థెటిస్టిక్ కవర్ చేస్తాను. ఓకే డాక్టర్. లతకు ఆపరేషన్ చేయడం తప్పదా? లోపల బిడ్డ తిరగబడిందేమోనని అనుమానంగా ఉంది. ఆపరేషన్ చేయడం వలన తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం రాదు కదా? ఏమీ ప్రమాదం లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడక. డాక్టర్, ఆపరేషన్ కన్సెంట్ ఫామ్ లో పేషెంట్ భర్త సంతకం కావాలన్నారు. భర్త? ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఎలాగ వస్తాడు? ఏమండి, పోనా సంతకం ఏదో మీరు చేసేయండి. భర్తగా కాకపోతే కనీసం గార్డియన్గానైనా చేయొచ్చు. ముందు సంతకం ముఖ్యమండి. ఇప్పుడు మీరు భర్త అవునా కాదా అని ఎవరు వచ్చి అడగరు. కానివ్వండి. అమ్మవారి గుడికి వెళ్ళి లత కోసం దండం పెట్టుకుని వస్తాను. మీరు ఇక్కడే కూర్చుని ఏదైనా అవసరమైతే చూడండి. నీకేం భయం లేదే? నేనున్నానుగా. నేను బ్రతకనేమోనని అనుమానంగా ఉంది. లత, అలా మాట్లాడకే. పోతున్నాననే బాధ నాకు లేదు, కానీ పోయే ముందు మనసులోని బాధ ఆయనకు చెప్పుకోవాలి. ఒక్కసారి ఆయన పిలిపించవే. ఇప్పుడే పిలుస్తానండు. లాంటి బ్రతుకండి నాది. ఏ క్షణంలో ఆరిపోయినా ఆశ్చర్యం లేదు. అవునండి, సుమంగళిగా పోవాలని ఆడదానిగా నా ఆఖరి కోరిక.
మీ చెయ్యి అందుకుని నడిచే అదృష్టం నాకు లేకపోవచ్చు. కనీసం మీ చేత్తో కట్టిన తాళితో శ్మశానానికి వెళ్లే అదృష్టమైనా నాకు కల్పించండి. అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వచ్చానే, నీకేం భయం లేదో? కోరిన కోరికలు తీర్చే తల్లే, నా కోరిక తప్ప. ఏంటి తాళిబొట్టు? కట్టవలసిన మనిషి వచ్చి కట్టి వెళ్ళారే. అంటే రామోహన్ రా? అవునే, ఇంతకాలం నన్ను కాదనుకున్నా ఆయన నన్ను చూడటానికి వచ్చారు. నేను మీ సంసారంలోకి అడుగు పెట్టను, మీ భార్య భర్తలకు అడ్డురాను. నేను వెళ్ళిపోతున్నాను. నాకు నా ఆఖరి కోరిక మీ ఇల్లాలిగా పోవాలండి అని నేను చెప్పడంతో తను కాదనలేకపోయారు, నా మెడలో తాళి కట్టారు. నాకు తెలిసే చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో అతను నీ దగ్గరికి వచ్చి తీరుతాడని నాకు తెలుసు. తనకి గుడ్ న్యూస్ శాంతి, లతకు మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే. నేను వెళ్ళి చూడొచ్చు. మీకంటే దానికి కావాల్సిన వాళ్ళు ఎవరన్నారండి? కాసేపట్లో రూమ్లోకి తీసుకొస్తాం, తప్పకుండా చూడొచ్చు. లత, నేను చెప్పానా అమ్మవారి దయవల్ల నీకు ఏం జరగదని? బాబు అని ముద్దొస్తున్నాడు కదండి. బాబు అంత వాళ్ళ నాన్న పులికే శాంతి. ఏమలత, అయితే నీ మొంగు పట్టు మానంటావా? ఊరు వెళ్లే తీరాలా? అవును శాంతి, ఇప్పుడు నాకు కలకట్టాలో వచ్చిన ఉద్యోగం చాలా మంచిది, అందుకే ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నది అక్కడ మంచి ఉద్యోగం వచ్చినందుకు కాదు, ఇక్కడ ఉండకూడదని. అవే మాటలు శాంతి, ఈ మంచితనాన్ని ఇంకా వాడుకోవడం స్వార్థం అనిపించుకుంటుంది. ఇంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్నా అమ్మల అనురాగాన్ని, తోబుట్టువుల ఆప్యాయతని చూపించా, ఇంకా నీకు భారంగా ఉండదలుచుకోలేదు. నన్ను వెళ్ళనివ్వే. సరే వెళితే వెళ్ళు, బిడ్డను మాత్రం నాకు ఇచ్చే, ఇక నీకు ఇచ్చేది లేదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళి బిడ్డని ఇంట్లో వదిలేస్తే ఎవరు చూస్తారు? ఇక్కడైతే కన్నవాళ్ళలాగా ప్రేమగా మేమిద్దరం చూసుకుంటాం కదండి. ఏమిటండి ఊ అనరే? మీరు కన్న తండ్రిలా చూసుకోరా ఈ బిడ్డని? ఎందుకు చూసుకుని శాంతి, తప్పకుండా చూసుకుంటా. నాకు తెలుసండి, తాళి కట్టిన దాన్ని భార్యగా చూసుకోలేకపోయినా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని కన్న బిడ్డలా చూసుకుంటారు. అలా చూస్తారేమిటండి? అందుకోండి మీ కన్న బిడ్డని. ఏమిటి ఆశ్చర్యపోతున్నావు? ఆ రామ్మోహన్ రావే ఈ రామకృష్ణని, ఈ రామకృష్ణే ఆ రామ్మోహన్ రావు అని నాకు బాగా తెలుసు. ఈ నిజం నాకు తెలియకుండా మీరిద్దరూ ఇంతకాలం నాటకం ఆడినట్టు నిజం తెలిసి నేను ఇంతకాలం నాటకం ఆడానని అనుకుంటున్నారా? అదేం కాదు, నాకు నిన్న రాత్రే తెలిసిందే. విన్న నాకు అర్థమైంది లత, మా ఆయన చేసింది పొరపాటే తప్ప తప్పు కాదు అని.
జరిగిన దానికి పరిస్థితులే కారణం గాని నువ్వు కాదు అని. అందుకే నాతో పాటు నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. మనిషిగా నువ్వు ఎంత ఎదిగిపోయావో నీ మాటలు బట్టే తెలుస్తుంది. నిజం తెలిసి కూడా నిండు మనసుతో నువ్వు నన్ను ఉండమంటున్నావంటే నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ నువ్వు కోరినట్టు నేను ఇక్కడ ఉండలేను, ఉండకూడదు. ఇద్దరు ఆయన అర్థం చేసుకున్న వాళ్ళం కనుక కలిసిమెలిసి ఉండడం తప్పు కాదే. శాంతి, ఈ సమాజంలో కొన్ని సాంప్రదాయాలున్నాయి. ఏ మనిషి ఎంతమందిని ప్రేమించినా తప్పు లేకపోవచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒక జంటకే పరిమితమైంది. ఇంటికి ఒక ఇల్లాలే ఆదర్శమైంది. కాదు అని ఎదురు తిరిగితే ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది, వెలేస్తుంది. అలాంటి పరిస్థితి మీ దంపతులకు రాకూడదు. అందుకే నేను వెళ్ళి తీరాలి. ఏమండి, పరాయి ఆడది మీ జీవితంలో అడుగు పెడితే నేను సహించరని ఒకప్పుడు అన్నాను. కానీ ఆ పరాయి ఆడదే నా ప్రాణ స్నేహితురాలు కనుక నేను ఆనందంగా ఆదరించగలను. తన్ను వెళ్ళొద్దు, ఎక్కడే ఉండమని చెప్పండి. వద్దు శాంతి, ఆయన చెప్పినా ఆ దైవం చెప్పినా నేను వెళ్ళక తప్పదు. నేను కోరుకున్న తాళిబొట్టు ఆయన ఇచ్చారు, నేను ఆశపడ్డ ఆత్మీయత నువ్వు అందించావు. ఇక నాకు కావాల్సిందంటూ ఏమీ లేదు. నా బిడ్డలో భవిష్యత్తును చూసుకుంటూ ఆనందంగా బ్రతకగలను. నేను వెళ్తాను. సరే లత, ఇంకా నీ ఇష్టాన్ని నేను కాదన్నావు. కాకపోతే ఒక మాట, నీకు పుట్టినిల్లు మెట్టినిల్లు మా ఇల్లు అని గుర్తుంచుకో. కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆడపిల్ల కన్నవారింటికి ఎలా వస్తుందో అలాగే ఏ సమయంలోనైనా ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావచ్చు. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు జీవితం వ్యర్థం అనుకునే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు జీవితానికి ఒక అర్థం ఉందని నీ ఇద్దరి కారణంగా తెలుసుకున్నాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను కోరుకునేది నీ స్నేహితురాలుగా పుట్టాలని కాదే, నీ తోబట్టు ఇలా పుట్టాలని. వస్తాను,